ఆస్క్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఐఎమ్ హియర్ టు ఆన్సర్. హలో సార్. సార్, సోషల్ మీడియాలో చాలా నెగిటివ్ ట్రోల్ అవుతుంది, బట్ యూ లుక్ సో కూల్ అండ్ హ్యాపీ. హౌ యు ఆర్ హ్యాండ్లింగ్ దట్? సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు ఆన్సర్, మనకంటూ ఒక క్యారెక్టర్ ఉంటుంది, అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ప్రైజ్ ఆర్ క్రిటిసిజం, క్యారెక్టర్ ఒకేలా ఉండాలి. బేసిక్గా గబ్బర్ సింగ్లో ఒక డైలాగ్ ఉంటుంది, నేను ఆకాశం లాంటి ఉరుమొచ్చినా మెరుపొచ్చినా పిడుగొచ్చినా ఎప్పుడు నేను ఇలాగే ఉంటానని. సో ఆ డైలాగ్ ఏంటంటే, సోషల్ మీడియాలో ట్రోల్స్ నాకు కొత్త కాదు, అలాగే సోషల్ మీడియా మాత్రమే జీవితం కాదు. మిరపకాయ రిలీజ్ ఎప్పుడు? మిరపకాయ రిలీజా? ప్రొడ్యూసర్తో మాట్లాడి ఇమీడియట్గా చేపిద్దాం, త్వరగా అయ్యేలా చూడండి. షూర్. యా, హాయ్ సార్. యా, చెప్పమ్మా. యాక్చువల్లీ ప్రీమియర్ తర్వాత కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చిన, బట్ మీ రైటింగ్స్ అండ్ రవి సార్ యాక్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది. చాలామంది ఆడియన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కొన్ని డైలాగ్స్ కానీ ఎవ్రీథింగ్. సో నెగిటివ్ టాక్స్ ఉన్నా కానీ మీరైతే చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్తారు ఆడియన్కి? సీ, డెఫినెట్గా ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. అదేంటంటే, విత్ ఆల్ ద డ్యూ రెస్పెక్ట్, ఇప్పుడు అమ్మాయి అడిగిన క్వశ్చన్ కానీ, సుధీర్ వర్మ కానీ లేకపోతే రమేష్ వర్మ అలాగే కార్తీక్ ఘట్టం నేను వీళ్ళందరూ నాకు ఫ్రెండ్స్. బట్ లెట్ మీ బి ప్రాక్టికల్. గతంలో రామారావు అని డ్యూటీ కానీ, రావణాసుర కానీ, కిల్లాడి కానీ, ఈగిల్ కానీ ఇవి కూడా కొంచెం డిసప్పాయింట్ చేసాయి. బట్ ఆ డైరెక్టర్ల మీద లేని అటాక్ నా మీద ఉంది, ఎందుకంటే ఐ కెన్ ఈజీలీ సెన్స్ దెర్ ఆర్ సమ్ పర్సనల్ ఎజెండాస్. కొంచెం కొంతమంది, అంతమంది అని చెప్పను, కొంతమంది. అట్ ద సేమ్ టైమ్, ఎందుకు డైలాగులు మీకు గుర్తున్నాయంటే, ఈ ఎవరైతే అటాక్ చేసి ఎవరైతే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారో, దే ఆర్ కన్వీనియంట్లీ క్రిటిసైజింగ్. సి, దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అండ్ కన్వీనియంట్ క్రిటిసిజం. సో ఏదో డ్యాన్స్ మూమెంట్లో ఒక జేబులో పాకెట్ల గురించి మాట్లాడుతున్నారు, బట్ కట్నం తీసుకొని కాపురం చేసే మగవాళ్ళు చేస్తే మగవాడు వ్యభిచారం చేసినట్టు డైలాగ్ రాశాను, దాన్ని కన్వీనియంట్గా పక్కన పెట్టేశారు. ఎందుకంటే మంచి డైలాగ్ కదా, అమ్మాయిలందరికీ విపరీతంగా నచ్చిన, చాలామంది కాల్ చేశారు, ఆ డైలాగ్ చాలా మంచి డైలాగ్. అలాగే హీరోయిన్ ఎప్పుడైతే నువ్వు నా వెనకాల పడ్డ నాకు ఇబ్బందిగా ఉంది అంటుందో, అప్పుడు హీరో రెండు చేతులు పెట్టి దండం పెట్టి, మీకు నా ప్రేమ అర్థమయ్యేంత వరకు ఇంకా మీ జోలికి రాను అంటాడు. అబ్బాయిలందరికీ కూడా, ఒక అమ్మాయి ఎప్పుడైతే పింక్ సినిమాలు చెప్పినట్టు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఎప్పుడైతే నో అని చెప్పిందో, ఆ నోని రెస్పెక్ట్ చేయాలి మనం. సో ఆ థాట్ నుంచి వచ్చిన డైలాగ్ అది. సో దీని గురించి కూడా ఎవరు మాట్లాడరు, ఎవరైతే నెగిటివ్ స్ప్రెడ్ చేద్దాం అనుకున్నారు. సో ఎన్నో మంచి డైలాగులు, ఎన్నో మంచి విషయాలు సినిమాలో ఉన్నప్పుడు దాన్ని కన్వీనియంట్గా పక్కన పెట్టి, కన్స్ట్రక్టివ్ని పక్కన పెట్టి కన్వీనియంట్ క్రిటిసిజం చేసిన వాళ్ళ గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నా ఫీలింగ్ అంతే. యా, హాయ్ సార్, నా పేరు పవన్ కళ్యాణ్. సో డిఎస్పీ క్యామియో ఉంది కదా, అది ముందు నుంచి ప్లాన్ చేస్తున్నారా లేదంటే సినిమా షూటింగ్ అప్పుడు ఫ్లో? మొన్న నేను పోస్ట్ రిలీజ్ మీట్లో చెప్పినట్టు, భాను మాస్టరు, రవితేజ్ గారు అందరు కలిసి నన్ను చేయమన్నారు క్యామియో. నేనేమో పక్క పోస్ట్ ప్రొడక్షను, ప్రమోషన్స్ ప్లస్ సాంగ్ షూటింగ్ జరుగుతుంది. ఐ వాజ్ ఫుల్లీ టైర్డ్, ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు బీ ఆన్ స్క్రీన్. ఏం చేయాలి అర్థం కాక లాస్ట్ మినిట్లో, రేపు షూటింగ్ అనగా దేవిశ్రీ గారికి కాల్ చేశాను. ఆయన షాక్ అయిపోయాడు, సార్ మరీ వన్ డే ముందు చెప్తున్నారు, అసలు ఏంటి సాంగ్, ఏంటి అదేంటి? బట్ ఆల్రెడీ మిక్కిజే మేరకి పాటలు అంటే దేవిశ్రీ గారు కూడా బాగా ఇష్టం. వీ ఆల్వేస్ కన్వేడ్ ఇస్ బెస్ట్ రిగార్డ్స్ టు కన్వే. సో నేను అన్నాను, సార్ ఆగస్ట్ 4th షూట్ చేస్తున్నాము, లాస్ట్ డే ఆఫ్ ద షూట్. సో ఆ రోజు ఫ్రెండ్షిప్ డే కదా, ఫ్రెండ్షిప్ డే పరంగా నేను ఫ్రెండ్గా అడుగుతున్నాను, ఇది రిక్వెస్ట్ డైరెక్టర్గా కాదు అన్నాను. మీరు ఫోన్ పెట్టండి, నేను వచ్చేస్తున్నాను. దట్ ఈస్ ఇస్ గ్రేట్నెస్ యాక్చువల్లీ. సో అండ్ ఈ ఇయర్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఏమైనా అప్డేట్ మేబీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ముందు మిస్టర్ బచ్చన్ అప్డేట్లని తట్టుకొని ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్లకి వెళ్దాం. యా, యా, ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. హాయ్ సార్, నా పేరు మహేందర్ అండి. చెప్పండి సార్. సార్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, సోషల్ మీడియా ఉంది కదా సార్, సో ఇప్పటి జనరేషన్ అంతా ఇందులో ఉన్నారు. సో మీరేం చేశారంటే ఓల్డ్ జనరేషన్ ప్రేమను చూపించారు, సో దానికి థ్యాంక్ యూ సార్. అలాగే ల్యాండ్ ఫోన్, గ్రామ్ ఫోన్ రికార్డర్స్ ఉన్నాయి కదా, వాటి విషయంలో మీరు క్లుప్తంగా బాగా క్లియర్గా వెళ్ళేసి దాని గురించి మీరు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీటి వెనకాల జరిగినటువంటి స్టోరీ ఏమైనా చెప్పగలరు? ఇది
ఒక 80s 90s జరిగిన కథ అని ఎప్పుడైతే ట్రూ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ అని చెప్పిందో, నాకు ఫస్ట్ ఫోకస్ దీని మీదకి వెళ్ళింది. ఆ టైంలో ఒక అమ్మాయి అబ్బాయి కలుసుకోవాలంటే ఉండే ఒక ఒక డిఫికల్టీస్, ఆ టైంలో ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవాలంటే ఉండేది. ఇప్పుడు ఏముంది, గర్ల్ ఫ్రెండ్ గుర్తురాగానే హాయ్ అని చెప్పి వాట్సాప్లో మెసేజ్ పెట్టేస్తారు, వెళ్ళి చూడాలనుంటే వీడియో కాల్ చేసుకుంటారు. బట్ ఆ రోజుల్లో అమ్మాయి చూడడమే చాలా కష్టం, ఇబ్బందిగా ఉండేది, చాలా కష్టంగా ఉండేది. సొసైటీకల్ నార్మ్స్ అలా ఉండేవి. సో అది చూపిద్దామని కొంతమంది అడిగారు, ఏంటి ఆ టైంలో జనరేషన్ తీస్తే ఇప్పటి జనరేషన్ కరెక్ట్ అవుతారా లేదా అని. సో నాకేంటి, నాకు మహానటి విపరీతంగా నచ్చింది. మహానటి ఈ జనరేషన్ సినిమా కాదు కదా, సో ఎక్కడో పవర్ఫుల్గా కమ్యూనికేట్ అయిన సీన్స్ అన్నీ మీకు బాగా గుర్తున్నాయి. కొన్ని 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 హిందీ సాంగ్స్ అవి ఉండేసరికి కొంతమంది 80s 90s సాంగ్స్, కొంతమంది కొంతమంది యూత్ కనెక్ట్ అవ్వలేదు. సో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అని కూడా ఎందుకన్నానంటే, ఐ హావ్ రెడ్ ఆల్ ద రివ్యూస్, మొత్తం అన్ని రివ్యూస్ చదివాను నేను. అందులో పర్సనల్ అటాక్స్ ఉన్నాయి, అవన్నీ నేను పక్కన పెడితే అందులో నచ్చిన అంశాలు చాలామంది రాశారు. అండ్ అందులో ఉన్న కామన్ పాయింట్స్ అన్నీ నేను నోట్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు గ్రేటానందమూర్తి గారికి జరిగిన ఇంటర్వ్యూ వల్ల వచ్చి ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అతను ఎంత అటాక్ చేసినా ఏం చేసినా నాకు రివ్యూలో గ్రేటాంధ్రాలో నేను మన గురించి చెప్పాను, గ్రేటాంధ్రాలో రాసిన రివ్యూలో నాకు చాలా విషయాలు నచ్చాయి ఫ్రాంక్గా. సో మీరు 80s 70s అన్నారు, నేను వాగ్దానం సినిమాలో ఒక పాట ఘంటసాల గారు సీతాకళ్యాణ పాట పెట్టే ఆ పాయింట్ని గ్రేటాంధ్ర రివ్యూ ఆయన పర్టికులర్గా నోట్ చేశాడు. సో చాలా హ్యాపీ అనిపించింది, ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్ కదా, ఇది గుర్తుంచి ఉంటుందా లేదా ఆడియన్స్ దీన్ని కనెక్ట్ అవుతారా లేదా అన్నప్పుడు, ఇలాంటి రివ్యూస్ అవుతున్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో అతను 2.25 ఎంతో ఇచ్చాడు, ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇట్. బట్ నేను చదివిన రివ్యూలలో అతను మెన్షన్ చేసిన అవన్నీ నాకు బాగా నచ్చాయి. సో అవన్నీ బేస్ చేసుకొని నాకు తెలిసి ప్రతి డైరెక్టర్కి తను చేసిన వర్క్ చాలా గొప్పగా ఉంటుంది. ఒక్క ఫ్రేమ్ తీయాలన్నా సరే ఒప్పుకొని దర్శకులను చూసా. అలాంటిది సమ్ 11 to 13 minutes ఈ రివ్యూస్లో వచ్చిన కామన్ పాయింట్స్ అన్నీ తీసుకొని 11 to 13 minutes ట్రిమ్ చేశాను నేను యాక్చువల్గా. సో నేను రివ్యూస్ని సీరియస్గా తీసుకుంటా అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. సో రవితేజ గారి పక్కన జిగి గారికి మంచి మాస్ క్యారెక్టర్ పడింది. యాజ్ అ డైరెక్టర్ మీ థాట్ ప్రాసెస్ ఏంటి హీరోయిన్స్ చూస్ చేసుకునేటప్పుడు? అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ డే వన్నే ఆడియన్స్ అంటే జనరల్గా ఆడియన్స్ చాలా ఇవాల్వ్ అయ్యారు ఇదివరకు, కానీ ఇప్పుడు చాలా కొంచెం సైలెన్స్ అమ్మ ఇక్కడ నిల్చిన వాళ్ళందరూ కొంచెం సైలెన్స్. ఆడియన్స్ చాలా ఇవాల్వ్ అయ్యారు ఇదివరకు కన్నా. సో డే వన్నే ఫిక్స్ అయిపోతున్నారు సినిమా ఎలా ఉంది సినిమా ఎలా ఉంది అని. అది మీకు ఓకేనా, వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? యా 100% అండి, సినిమా చూడాలా వద్దా అనేది మన ట్రైలర్ని బట్టి, మన సాంగ్స్ రిలీజ్ ముందే బ్లాక్ బస్టర్ అయ్యి ఒక సాంగ్ రెండు సాంగ్ కాదు ఎంటైర్ ఆల్బమ్. జిక్కీ సాంగ్లో లిరిక్స్ కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు చాలామంది, ఎన్ని రోజులైంది ఇలాంటి లిరిక్స్ వినని. సో డే వన్ డిసైడ్ అవ్వడానికి సినిమా చూడడానికి, ఇప్పుడు సినిమా నచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు అంటే పర్సనల్ అటాక్స్ పక్కన పెట్టేస్తే సినిమా నచ్చిన వాళ్ళు కూడా టికెట్ కొనుక్కున్న సినిమా అరే హరీష్ ఒక సినిమా తీసుడు బాగుంటుంది అని సాంగ్స్ విను ట్రైలర్ విను టీజర్ విను లోపలికి వచ్చిన వాళ్ళు కదా. సో ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి హూ ఎవర్ వాచ్ మై ఫిల్మ్ ఇద రెస్పెక్ట్ ఆఫ్ యువర్ లైకింగ్ ఆర్ డిస్లైకింగ్. ఐ రెస్పెక్ట్ ఆల్ ద పీపుల్ హూ బాట్ ద టికెట్ అండ్ వాచ్ ద ఫిల్మ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ దట్. సో జిక్కీ అనే క్యారెక్టర్కి ఎందుకు కొత్త అమ్మాయికి వెళ్ళామంటే, ఆ 90s ఒక వీధిలో ఒక అమ్మాయిలా ఉండేదేమో అనిపించడానికి. సో ఫ్రెష్ ఫేస్ అయితే న్యాచురల్గా ఆ స్ట్రీట్లో ఒక జిక్కీ అనే అమ్మాయి ఉంది అనే ఫీలింగ్ వస్తుంది. ఆల్రెడీ స్టార్స్ని సూపర్ స్టార్స్ని పెడితే వాళ్ళు చేసిన మిగతా మోడర్న్ సినిమాల తాలూకు ఇమేజ్ అంతా ఓవర్ షాడో అవుతుందని అలా పెట్టాము. సాంగ్స్లో డెఫినెట్గా ఐఎమ్ కమర్షియల్ ఫిల్మ్ మేకర్, ఐ లవ్ సాంగ్స్. నేను చాలామంది సోషల్ మీడియాలో మోడర్న్ రాఘవేంద్రరావు అంటారు, ఐ టేక్ ఇట్ యాస్ కాంప్లిమెంట్. సాంగ్స్లో డెఫినెట్గా సినిమాటిక్ లిబర్టీ ఉంటుంది. ఒకవేళ ఉమెన్నే ఆబ్జెక్టిఫై చేయాలనుకుంటే సినిమా అంతా మీరు అబ్జర్వ్ చేస్తే అమ్మాయి లంగావణిలో ఉంటుంది లేదా శారీలో ఉంటుంది తప్ప ఎక్కడ కూడా టాకీలో తీసిన సీన్స్లో కూడా ఎక్కడ కావాలని చెప్పి ఈవెన్ తో యంగ్ కపుల్ ఆర్ ఇన్ లవ్ ఎక్కడ కూడా అనవసరపు ఎక్స్పోజింగ్ కానీ అది ఇప్పుడు చేయలేదు. సో నేను చెప్తున్నా కదా, కన్వీనియంట్గా క్రిటిసైజ్ చేసేవాళ్ళు టాకీలో ఒక 40-50 సీన్లు అమ్మాయి ఉంటే ఆ లంగావణి వదిలేసి సాంగ్స్లో ఎప్పుడో వచ్చే ఒక సాంగ్స్లో పట్టుకుందాన్ని అబ్జెక్టిఫై చేస్తారు. సో ఇవన్నీ చూసినప్పుడు నవ్వు వస్తుంటుంది. ఓవరాల్ సినిమా అయితే మీ టేకింగ్ కానీ రవణ్ యాక్టింగ్ కానీ సత్య అన్న కామెడీ మెయిన్ చాలా బాగున్నాయి అన్న. అండ్ సినిమా గురించి అయితే ఇంకా క్వశ్చన్స్ ఏమి అడగాలనుకోవట్లేదు. అండ్ ఐ థింక్ రవి అన్న మీరు చాలా క్లోజ్ అని తెలుసు, సో రవణ్కి మీకు ద మెమొరేస్ట్ సిచ్యువేషన్ మాకు చెప్తారా? అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారికి మీకు ఉన్న మెమొరబుల్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే మాకు షేర్ చేసుకుంటారా? రవణ్కి నాకు ఎప్పుడు కలిసినా మెమొరబులే, హీ నెవర్ బిహేవ్స్ లైక్ ఎ స్టార్. ఒక స్టార్ అంటే నిజంగా మన సూపర్ స్టార్ మన అన్నయ్య అయితే ఎలా ఉంటుందో, మీ అన్నయ్య ఒక సూపర్ స్టార్ అనుకోండి మీరు ఎలా ఫీల్ అవుతారో ఆ ఫీలింగ్ ఉంటుంది తప్ప, నేను అతన్ని స్టార్లో చూస్తాను తప్ప ఆయన ఎప్పుడు
స్టార్లా బిహేవ్ చేయరు, ఆయన ఫీల్ అవ్వరు. ఎవ్రీడే ఇస్ అ మెమరబుల్. సో మన సితార ఎంటర్టైన్మెంట్ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు రిలీజ్ అయిపోయిన తర్వాత వెళ్ళి కలిశాను. కలగానే ఆ ఏంటబ్బాయి కొంచెం డివైటాక్ వచ్చినట్టుంది అంతే కదా అన్నారు. అవుననే లేదు కంటిన్యూగా ప్రమోట్ చేస్తున్నాం అంటే సరే ఓకే కానీ ఆల్ ది బెస్ట్ అన్నారు. కలిసారు షార్ట్ రెడీ అయిపోయింది అని వెళ్ళిపోయారు. సో ఏది ఆయన అంత పెద్దగా సీరియస్గా తీసుకోరు బేసిక్గా. సో ఆ క్వాలిటీ నాకు బాగా ఇష్టం. అండ్ కళ్యాణ్ గారితో మెమరబుల్ సిచ్యువేషన్ ఏంటంటే గబ్బర్ సింగ్ అయినాక థర్డ్ డే రిలీజ్ అయిపోయిన థర్డ్ డే కలిసా. థర్డ్ డే కలిస్తే ఆయన కూడా లాస్ట్ అంటే అప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో అప్పుడు కూడా బాగా స్ట్రెస్ అయ్యాం కదా, హెల్త్ జాగ్రత్త, నెక్స్ట్ సినిమా ఏం చేస్తున్నాం, బాగా చేయి, ఇప్పుడు పెద్ద సక్సెస్ వచ్చింది కదా జాగ్రత్త, ఇలా చెప్పారు తప్ప ఆ సినిమా అక్కడ ఎంత కలెక్ట్ చేసింది, ఈ సినిమా ఎక్కడంత కలెక్ట్ చేసింది అసలు అడగలేదు. ఆయన కూడా అన్ని సంవత్సరాల తర్వాత అంత పెద్ద హిట్ వస్తే దాన్ని అసలు పెద్దగా నెత్తికి ఎక్కించుకోలేదు. సో అక్కడ ఐ ఫెల్ట్ దట్ ఇస్ అ బెస్ట్ మెమరబుల్ సీక్వెన్స్. అలాగే మొత్తం డబ్బింగ్ చెప్పేసిన తర్వాత ఆయన, నేను ఇంజనీర్ దగ్గర కూర్చున్నాను, ఆయన డబ్బింగ్ రూమ్లో ఉన్నారు, హరీష్ ఇట్రా అని చెప్పి పిలిచారు. పిలిచిన తర్వాత ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటి అనేది నేను చెప్పను, బట్ నా అభిమానులందరికీ నువ్వు ఒక ట్రీట్ ఇవ్వబోతున్నావు అని ఇలా షేకండ్ ఇచ్చారు. సో అది రిలీజ్ బిఫోర్ ఊహించారు ఆయన. దానికి నేను అదే ఆ షేకండ్ ఎప్పుడు లైఫ్లో మర్చిపోలేదు. ఓకే, థ్యాంక్ యూ అన్న. హాయ్ సార్, ఐఎమ్ దివి. యా, నెక్స్ట్ రామ్ పోతినేని గారితో మూవీ ఉంటుందని రూమర్స్ వస్తున్నాయి చాలా. రూమర్స్ ఏం కాదమ్మా, క్వశ్చన్ అడగండి. అది నిజమైతే అది ఎలాంటి మూవీ అయి ఉండొచ్చు? యా, డెఫినెట్గా రామ్ని చాలాసార్లు కలిశాను. ఇంకా రామ్ ఎనర్జీ గురించి, అతని పర్ఫార్మెన్స్ గురించి, అతనికున్న సినిమా పట్ల రామ్కున్న డెడికేషన్ గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు. మొన్న కూడా ఇస్మార్ట్ డబుల్ ఇస్మార్ట్కి ఆయన షిఫ్ట్ అయినప్పుడు 15 డేస్లో వర్కౌట్ చేసి ఆ క్యారెక్టర్ ఫిట్నెస్ ఎలా సంపాదించాలని చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. డెఫినెట్గా రామ్ గారికి నేను ఏం చేశానంటే ఇంతకుముందు ఒకసారి ఒక ఇద్దరు హీరోలను ఒక చెప్పా. సో ఆ కామెంట్ నాకు బాగా నచ్చింది, ఇంతకుముందు ఒకసారి చెప్పా. సో అందులో అసలు ఒక ఫైట్ కానీ ఒక చిన్న చెంపదెబ్బ కూడా ఉండదు. సో ఐ వాంట్ మేక్ దట్ కైండ్ ఆఫ్ ఫిలిం. ఒకసారి చెప్తే బ్రో మన ఇద్దరం చేస్తే ఫ్యాన్ 5లో తిరగాలి, ఇది 2లో తిరుగుతుంది అన్నాడు. సో ఆ లైన్ విన్నాక నేను ఓకే రామ్, 5లో తిరిగే ఫ్యాన్ తిరగడం కాదు, అసలు టాప్ లేచిపోయే కంటెంట్తోనే వస్తాను నేను అని చెప్పి వచ్చాను. సో యా, వెరీ సూన్ ఐఎమ్ ఈగర్, ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు డూ ఫిలిం విత్ రామ్. వెరీ సూన్ ఉంటుంది. నెక్స్ట్. హాయ్ సార్. సో దీనిలో మూవీలో ఒక వర్డ్ ఉంది, కట్నం తీసుకొని పెళ్లి చేసుకుంటే వ్యభిచారం చేసినట్టు అని. ఆ వర్డ్ చాలా బాగుంది, కానీ ఆ వర్డ్ మీరు ఎందుకు పెట్టాలనుకున్నారు? నేను కట్నం తీసుకోలేదు కాబట్టి. ఓకే. లో అలా కాదు, ఏమవుతుందంటే ఆ కాన్సెప్టే నాకు, ఆ అమ్మాయిని ఒక అమ్మాయి ఇద్దరికి ఇద్దరు ఏకం అవుతున్నప్పుడు, ఒక మంచి ముహూర్తంలో ఇద్దరు ఏకం అవుతున్నప్పుడు మా అమ్మాయిని చూసుకోవడానికి ప్రేమతో అమ్మాయికి బట్టలు పెడతారా, నగలు పెడతారా అనేది ఆడపిల్ల తల్లిదండ్రుల పర్సనల్ విషయం, దాని గురించి నేను కామెంట్ చేయను. కానీ ఈ డిమాండింగ్, గాడ్ బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడున్న మోడర్న్ సొసైటీలో ఇప్పుడున్న అమ్మాయిలు అబ్బాయిలు అనేవాళ్ళు నిజంగా డెఫినెట్గా వరకట్నం చావులు అవన్నీ చాలా వరకు తగ్గిపోయాయి. బట్ మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఊళ్ళోనే లేకపోతే మా దూర ఫ్యామిలీలోనో అలాంటి ఇన్సిడెంట్ నేను చాలా చూసాను. కేవలం పెళ్ళైన తర్వాత కూడా ఇంకా ఈ కట్నం అనే దాని గురించి అవన్నీ చూసాను. సో ఈ సినిమా కూడా ఆ బ్యాక్డ్రాప్లో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాటర్ చెప్పదలుచుకున్నాను. నీకు నచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు డబ్బు నచ్చి పెళ్లి చేసుకుంటున్నావు, అమ్మాయిని నచ్చి పెళ్లి చేసుకున్న క్లారిటీ మగవాడికి ఉండాలి. సో ఖచ్చితంగా ఆ డైలాగ్కి ఇలాంటి చాలామంది ఆడపడుచులు నాకు మెసేజ్ చేశారు. సో ఒకటి రాసినప్పుడు అది 10 మందికి, రాసినప్పుడు వచ్చిన హై కంటే కూడా అది 10 మందికి రీచ్ అయ్యి వాళ్ళు దాన్ని అడ్రస్ చేసినప్పుడు ఇంకా ఎక్కువగా హై వస్తుందమ్మా. సో మీరు ఆ డైలాగ్ గుర్తు చేయడం, నేను చెప్పడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నిజంగానే కట్నం తీసుకొని కాపురం చేస్తే మగవాడు వ్యభిచారం చేసినట్టు, అది చాలా చాలా తప్పు. హాయ్ సార్. యా, నా పేరు తేజ. ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉంది సార్, ఇప్పుడు క్లియర్ చేద్దాం. మీకు త్రివిక్రమ్ గారికి ఏవో గొడవలు ఉన్నాయని చెప్పి ఆర్టికల్స్లో రాశారు. నాకు త్రివిక్రమ్ గారికి కూడా ఆర్టికల్స్ వచ్చినాయి, ఆర్టికల్స్ వచ్చినాయని చెప్పారు చాలా మంది. ఓకే, అది నిజమేనా? మంచి క్వశ్చన్ వేసావు. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా అవ్వకముందే, త్రివిక్రమ్ గారు 2 సార్లు 3 సార్లు మొత్తం ఆయనకి 5 6 నంది అవార్డ్స్ వచ్చాయి ఓన్లీ ఫర్ డైలాగ్స్. నేను చిన్నప్పటి నుంచి ముళ్ళపూడి వెంకటరమణ గారు, జంధ్యాల గారు, ఈవెన్ మాయాబజార్ డైలాగ్ కూడా నాకు. సో ఈ సత్యన గారి సినిమాలో డైలాగ్స్, సో డైలాగ్స్ అనే వాటికి ఒక సపరేట్ ప్యాషన్ ఉండేది, నాకు చాలా ఇష్టం ఉంటుంది. సో అలాగే నేను అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వక ముందు త్రివిక్రమ్ గారు డైలాగ్స్ అంటే చాలా ఇష్టం. అప్పటికే ఆయనకి 3 సార్లు నంది అవార్డు వచ్చింది, నాకంటే చాలా సీనియర్ ఆయన. అంటే నేను ఇండస్ట్రీకి వచ్చాక మళ్ళీ ఆయనకు వచ్చిన అవార్డ్స్ బిఫోర్ నేను చెప్తున్నా, నాకంటే చాలా సీనియరు.
ఇవన్నీ కాకుండా ఇంకొక పెద్ద విషయం ఏంటంటే నేను ఎక్కడ చెప్పలేదు, ఎవరు అడగలేదు ఈ క్వశ్చను. మా నాన్నగారు త్రివిక్రమ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్. ఎంత పెద్ద ఫ్యాన్ అంటే అతడు సినిమా ఆయన కొన్ని వందల సార్లు చూసుంటారు. అంటే మా ఇంట్లో ఒక రకంగా త్రివిక్రమ్ గారే పెద్ద అబ్బాయి. చూడండి అన్నయ్య బాగా చదువుతున్నాడు నువ్వేంట్రా ఇలా అన్న టైప్లో మా నాన్న ఒకసారి, నేనేమన్నా కొంచెం కమర్షియల్ పంచ్ డైలాగులు ఫైట్లు ఎక్కువ ఉంటాయి నా సినిమాలో, త్రివిక్రమ్ గారి సినిమా చూడరా అని చూపిస్తుంటారు. మా నాన్నగారు త్రివిక్రమ్ అంటే అంత ఇష్టం నాకు. మా నాన్నగారి ఇష్టం నాకు ఏ రేంజ్లో నాకు కోపం తెప్పించిందంటే, ఇంక నేను కూడా లాభం లేదు, పదివేల భావంలో త్రివిక్రమ్ గారి ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఆయనకి నా సినిమాలు అన్నీ చూపించి, సార్ మీరు నా ఫ్యాన్ అని చెప్పండి, త్రివిక్రమ్ గారు మా ఇంట్లో పెద్ద కొడుకు, నేను మీ ఇంట్లో చిన్న కొడుకు కావాలనుకుంటున్నా అని చెప్దాం అనుకున్నా. సో త్రివిక్రమ్ గారు అంటే నాకు అంత రెస్పెక్టు. అది ఇంకా ఈ చెప్తున్నా కదండి సోషల్ మీడియాలో వచ్చే ఈ ట్రోల్స్ టార్గెట్స్ ఇవన్నీ మనం చూసి నవ్వుకోవాలి అంతే. అండ్ నో డౌట్ తెలుగు సినిమా చరిత్రలో యాజ్ అ రైటర్గా త్రివిక్రమ్ గారు వేసిన ముద్ర శాశ్వతం, ఫర్ ఎవర్ ఉంటుంది ఆయన వేసిన ముద్ర. యా హాయ్ సార్, నా పేరు స్వప్న. సో హీరో హీరోయిన్ తర్వాత చాలా హైలైట్ అయిన సీన్స్ ఏమన్నా ఉన్నాయంటే అవి సత్య గారివి. సో ఆ థాట్ మీకు ఎలా వచ్చింది? గద్దలకొండ గణేష్లో సత్య పర్ఫార్మెన్స్ చూసి నేను థ్రిల్ అయిపోయా. బేసిక్గా సత్య అంటూ సత్య గ్రోత్ ఏంటంటే మీకు గుర్తుందో లేదో, గబ్బర్ సింగ్లో అరే కోటి ఇంకో టీ అంటే చిన్న చాయ్ ఇచ్చే క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్. ఒకసారి ఏమైందంటే తన పాపం ఏదో బిజీగా ఉండవు ఏదో కమ్యూనికేషన్ మిస్ అయిపోయి షూటింగ్ లేట్ అయిపోయాడు తను. తను షూటింగ్ లేట్ అయిపోతే మా మేనేజరు ఏ క్యాబ్ బుక్ చేసుకుని వచ్చే అక్కడ షూటింగ్ కడతాడు. అక్కడ మేనేజర్ తప్పు కాదు, సత్య తప్పు కాదు. సమ్ సిచ్యువేషన్స్ వల్ల సత్య షూటింగ్ లేట్ వచ్చాడు, గబ్బర్ సింగ్ షూటింగ్ లేట్ వచ్చాడు. నేను వచ్చి ఏంటి ఇంత లేటు, కళ్యాణ్ గారి కాంబినేషన్ కదా అది అంటే లేదన్నా కొంచెం కార్ మిస్ అయిపోయింది, మేనేజర్కి నాకు మిస్కమ్యూనికేషన్ వచ్చింది, నేను క్యాబ్లో వచ్చాను అందుకే లేట్ అయింది, ఆర్ఎఫ్సీ అంటే క్యాబ్స్ కూడా అంత ఈజీగా దొరకట్లేదు అని పాపం ఫీల్ అయ్యాడు. లేటుగా వచ్చినందుకు క్యాబ్లో వచ్చాను ఫీల్ అయ్యాడు. నేను చెప్పా సత్య ఇప్పుడు మామూలుగా ఎలా వస్తానంటే, లేదంటే ప్రొడక్షన్ వాళ్ళు కారు పెట్టారు, నేను ఇద్దరు ముగ్గురు కమెడియన్లు కలిసి వస్తున్నాము, కొత్తగా వచ్చిన ఆర్టిస్టులు అందరం కలిసి ఒక నలుగురికి, ఆబ్వియస్లీ ఇన్నోవాల నలుగురికి కూర్చోవచ్చు కాబట్టి. సో అప్పుడు చెప్పే సత్యకి, సత్య ఒకటి గుర్తుపెట్టుకో, నీకు ఇండిపెండెంట్ వ్యానిటీ వ్యాను, సోలో వ్యానిటీ వ్యాను, సోలో వెహికల్ పెట్టే రోజు త్వరలో వస్తుంది నీకు, యూ విల్ రీచ్ దట్ హైట్స్ అని గబ్బర్ సింగ్ షూటింగ్ జరుగుతున్నాడు చెప్పా. అండ్ సత్య నేను ఊహించిన దానికంటే కూడా ఎక్కువ సక్సెస్ కొట్టాడు. సత్య టైమింగ్ అన్నా సత్య డైలవరీ అన్నా అసలు డైలాగ్ లేకుండా ఇలా స్క్రీన్ మీద సత్య వస్తే నవ్వుతున్నారు. నేను విమల్లో చూస్తే నా డైలాగ్ గొప్పతనం కాదు, సత్య స్క్రీన్ మీద వచ్చి కామ్గా ఉన్న అతని ఎక్స్ప్రెషన్ కూడా నవ్వుతున్నారు. సో సత్య అనే అతను మిస్టర్ బచ్చన్లో ఐ ఫీస్ట్, అంతే ఐ ఫీస్ట్. సత్య గురించి మళ్ళీ మళ్ళీ చూడొచ్చు సినిమా. హలో సార్, మై నేమ్స్ హులూ తాసం. మై క్వశ్చన్ ఫర్ యూ ఇస్ దట్ వాట్ అకార్డింగ్ టు యూ ఇస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ మిస్టర్ బచ్చన్? What according to me is the best thing about Mr. Bachchan? Best thing about Mr. Bachchan is like as so many fans said to me, chaala rojulu tarvata, chaala samachala tarvata, in fact complete mass maharaj element edaithe undo avundi, entertainment avvochu, looks avvochu, evaraithe vintage mass maharaj miss ayyanaro oka vintage kaadu voltage mass maharaj chupicham. అండ్ మాస్ మహారాజ్ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడున్న కాంటెంపరీ సినిమా లవ్ స్టోరీ చేయడం కుదరదు. సో కొంతమంది అడిగారు ఇప్పుడు ఎందుకు అన్నయ్యతో లవ్ స్టోరీ పెట్టారు, ఆయన ఏజ్ లవ్ స్టోరీ వేసి చేసే ఏజ్ అని అడిగారు. సో నేను చెప్పిన సినిమా 90s జరుగుతుంది, సో రవేన ఏజ్ 90s ఎంత ఉంటుంది, సో అప్పుడైతే లవ్ స్టోరీ చేసుకోవచ్చు కదా. సో అలాగే చూపించాము. అట్ ద సేమ్ టైం మ్యూజిక్ అండి, చాలా రోజుల తర్వాత ఒక ఆల్బమ్ హిట్ అవ్వడం అనేది, అండ్ ఇందాక మీరు చెప్పినట్టుగా సత్య కామెడీ అవ్వచ్చు. మనం మన చిన్నప్పుడు మన అన్నయ్యలు లేకపోతే మన పేరెంట్స్ వాళ్ళందరూ చూసిన ఒక చిన్న బ్యాక్డ్రాప్, రెగ్యులర్గా వచ్చే కాంటెంపరీ ఫిల్మ్స్లో ఉండే బ్యాక్డ్రాప్ కాకుండా ఒక 90s 80s బ్యాక్డ్రాప్, మంచి సాంగ్స్, మంచి ఫైట్స్, మంచి డైలాగ్స్, దిస్ ఎవ్రీథింగ్ కలిపితే మిస్టర్ బచ్చన్. హాయ్ సార్, మై నేమ్ ఇస్ బాను. మూవీలో సిద్ధుని క్యామియో రోల్ చేశారు కదా సార్, యూత్ యువరాజ్ అని ఒక ట్యాగ్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు సార్? అది ఏం లేదు, అది చిన్న రైమింగ్. మా నేను యాక్చువల్గా అన్నయ్య కొడుకుని మాస్ యువరాజ్ అని పిలుస్తాను, రవేణ్య కొడుకుని, అది చాలాసార్లు చెప్పాను. కానీ యూత్ యువరాజ్ అనే లైన్తో వచ్చింది ఐ థింక్ మా రైటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రవీణ్ వర్మ. ఆ మాస్ మహారాజ్ పంపించిన యూత్ యువరాజ్ అనే ఆ థాట్ చెప్పింది మా ప్రవీణ్ వర్మ. సో చాలా డైలాగ్ బాగుంది కదా అని చెప్పేసి. అండ్ సిద్ధు ఎంట్రీకి థియేటర్ ఎరప్ట్ అవుతుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు, థ్యాంక్స్ అ లాట్ ఫర్ డూయింగ్ దట్ క్యామ్. థ్యాంక్ యూ సార్. హాయ్ సార్,
Good afternoon. Yeah, ma'am. My name is Eva. I'm from St. Anne's College, and my question is for you. How do you take a feedback? What is the best feedback you got for this movie? Yeah, see, you're from St. Anne's, huh? St. Anne's, huh? Okay. సెయింట్ ఫ్రాన్సిస్కి నేను ఎంబీఏ కోచింగ్ వెళ్ళేవాడిని యాక్చువల్లీ. సో ఐ గోట్ కన్ఫ్యూజ్డ్ విత్ యువర్ కాలేజ్. బేగంపేటలో ఉండే సెయింట్ ఫ్రాన్సిస్కి ఐ యూస్ టు గో. టైమ్స్ అనే ఇన్స్టిట్యూషన్ ఉంటే అక్కడ నేను ఎంబీఏ కోచింగ్ తీసుకున్నాను. సో సడన్లీ ఐ ఫెల్ట్ దట్ కాలేజ్ ఏమని. సో ఫీడ్బ్యాక్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను సాంగ్ రాగానే మిక్కిజే మీరు ఒక ట్యూన్ ఇవ్వగానే ఈవెన్ బిఫోర్ ద లిరిక్స్ ఐ విల్ మేక్ ఇట్ లిసన్ టు ఆల్ మై అసిస్టెంట్స్ మై టీమ్ ప్రొడ్యూసర్స్ అందరూ వినిపిస్తాం. ఇక్కడ ఏంటంటే మన గదిలో కూర్చున్న 10 మందికి నచ్చకపోతే రేపు థియేటర్లో కూర్చున్న 100 మందికి ఎలా నచ్చుద్దు అనేది నా సింపుల్ కాన్సెప్ట్. సో చెప్పాను కదా ఫీడ్బ్యాక్ ఎలా తీసుకుంటారంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. నాకు పర్సనల్గా చిన్నప్పటి నుంచి కిషోర్ కుమార్ గారు అన్నా లేదా రాజేష్ కన్నా ఈ మ్యూజిక్ చాలా ఇష్టం. ఎక్కడో నా ఫేవరెట్ సాంగ్స్ నా ప్లేలిస్ట్ మీ ప్లేలిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, అంతే కదా. సో ఆ ఉద్దేశంతో కొంచెం హిందీ పాటలు ఎక్కువ ఉన్నాయని ఫీల్ అయినప్పుడు ఇమ్మీడియట్గా నేను ఫస్ట్ డే టాక్ రాగానే ఇమ్మీడియట్గా అదే నైట్ కూర్చొని ఆ సాంగ్స్ ట్రిమ్ చేశా. సో ఎనీ క్రిటిసిజం దట్ విల్ మేక్ మీ టు కరెక్ట్ ఇస్ ఐఎమ్ రెడీ టు టేక్. ఎనీ క్రిటిసిజం దట్స్ గోయింగ్ టు అటాక్ ఐఎమ్ ఆల్సో రెడీ. థ్యాంక్ యూ. హలో అన్న, నేను ప్రణీత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అన్న మాకు గబ్బర్ సింగ్ లాంటి కంబ్యాక్ మూవీ ఇచ్చినందుకు. అండ్ అడగనీకి ఏముందంట అన్న, మీ మూవీలో ఒక డైలాగ్ ఉంది అన్న, పని పాట లేని పకోడిగాళ్ళందరూ ఇదే పని మీద ఉంటారని. అది దేన్ని ఉద్దేశించన్నారన్న? అది నీడ్ నాట్ బి మీడియా. అసలు మీడియా గురించి అనలేదు. మీడియాలో ఎక్కడో ఇద్దరు ముగ్గురితో నాకు ఏదో చిన్న ఆర్గ్యుమెంట్లు డిబేట్ అయిన వచ్చి, కానీ ఎంటైర్ మీడియా కాదు. మీడియానే వాళ్ళ సినిమాని విపరీతంగా సోషల్ మీడియాలు కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చి ప్రమోట్ చేస్తుంది. ఊళ్ళల్లో కొంతమంది ఉంటారు ఆ వీధుల మీద కూర్చొని, లేకపోతే చెట్ల కింద కూర్చొని, టీ బాటిల్ దగ్గర కూర్చొని, వాళ్ళకి ఏమీ తెలియదు. ఒక్కోసారి మన పక్కనే ఉంటారు, మన ఫ్రెండ్స్లో ఉండొచ్చు, మన చుట్టాల్లో ఉండొచ్చు. సో పని పాట లేని పకోడిగాళ్ళు అంటే నిజంగా పని పాట లేని పకోడిగాళ్ళు, అంతే తప్ప ఒక ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు లేక ఇంకో దాంట్లో ఉన్నవాళ్ళు కాదు. అండ్ ఊరికే చూసారా ఊళ్ళో గాలి వార్తలు, దీని ఎంజాయ్ ద రూమర్. ఇది ఎలాంటి బ్యాచ్ అంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు 10 మంది జనాలు గుమిగాడు అనుకోండి, అరే ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అని దిగి చూస్తాడు. వీడు పొరపాటు నాడికి ఏం లేదు, చిన్న దెబ్బలతోనో మట్టితోనో బయటపడి డిసప్పాయింట్ అయిపోతాడు. ఆడి కాలు ఇరిగితేనో ఆడి రక్తం వస్తే కానీ వీడు సాటిస్ఫై అవ్వడు. హాయ్ సార్, నా పేరు తేజ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. మీరు హీరో రవితేజ గారికి ఎట్లా అమ్మా నాన్నగా భావిస్తారో నేను దానికి మించి భావిస్తాను. ఐఎమ్ డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ రవితేజ గారు. సో ఒక్క విషయం ఆడియన్స్కి చెప్పిన తర్వాత మీకు క్వశ్చన్ అడుగుతాను సార్. సో ఏ ఆడియన్ అయినా సరే సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసిన తర్వాత మీ డబ్బులు ఖర్చు పెట్టిన నొప్పి చూపియండి, ఆ సినిమా ఎలా ఉందో బయటకు వచ్చి రివ్యూ ఇవ్వండి. అంతే తప్ప సోషల్ మీడియాలో ఎవరో ఏదో చెప్పారని నమ్మి మళ్ళీ మీరు దానికి ట్యాగ్ అదే షేర్ చేసి మాత్రం ఒక సినిమాని అట్లా స్ప్రెడ్ చేయకండి నెగిటివిటీగా. సో సార్ ఒక క్వశ్చన్ నాది, మీరు డైరెక్టర్ కదా, సో హీరో రవితేజ గారు కూడా ఫ్యూచర్లో డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు కదా, సో మీరు డైరెక్షన్ చేసేటప్పుడు ఏదన్నా సజెషన్స్ ఇచ్చేవారా ఇలా చేయండి అలా చేయండి అని? యా డెఫినెట్గా, అంటే ఒక వాక్లో కానీ ఒక మెయిన్స్లో కానీ నేను ఇలా చేస్తాను కంఫర్ట్ అని ఇలా ఓకేనా అడుగుతుంటారు. అండ్ మెయిన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడన్నా నేను చేసి చూపించినప్పుడు ఆయన చూసి ట్రై చేసి బాగుంది అనుకున్నప్పుడు నీకు ఒక విషయం చెప్తున్నారా, నేను ఎప్పుడన్నా డైరెక్షన్ చేస్తే ఖచ్చితంగా నీకు ఒక యాక్ట్ ఉంటుంది నా డైరెక్షన్లో అంటుంటాడు ఇప్పుడు ఆయన. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సార్, అండ్ కంగ్రాచ్యులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అన్న, జయరామ్, షార్ట్ ఫిల్మ్ మేకర్ అండ్ మేమర్. ఫస్ట్ మాస్ మహా సెలబ్రేషన్స్ అని పెట్టారు, మాస్ మహా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ అని పెడితే ఇంకా బాగుంది అన్న. థ్యాంక్ యూ. ఎందుకంటే నేను బిఫోర్ డే ప్రివ్యూ చూశాను మూవీ. చూసి తర్వాత మా మమ్మీ కాల్ చేశారు, అమ్మ కాల్ చేసి వరలక్ష్మి దేవరాత్రికి ఏ సినిమాకి వెళ్ళాలంటే మిస్టర్ బచ్చన్కి వెళ్ళు, నాకైతే పర్లేదు అనిపించింది, ఒకసారి నువ్వు చూడు నీకు ఇంకా బాగా నచ్చుతా అన్నారు. మా అమ్మ సేమ్, నేను వింటేజ్ రవితేజ గారిని చూశాను రా, సినిమా అయితే చాలా బాగుంది, బాగా నవ్వుకున్నాం, సాంగ్స్ బాగున్నాయి అని చెప్పారు. మేము ఫ్యామిలీ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారన్న సినిమా. థ్యాంక్ యూ సో మచ్. నేను సీరియస్గా మళ్ళీ ఇంకోసారి చెప్పాలనుకుంటున్నా, ఇలాంటి మెసేజ్లు పర్సనల్గా చాలా వస్తున్నాయి నాకు. వన్ థింగ్ ఈస్ ఫర్ ష్యూర్, నేను కెమెరా ముందు కూర్చొని చెప్తున్నాను, ఈ మిస్టర్ బచ్చన్ అనే సినిమా మేము ఏదైతే కాన్ఫిడెన్స్తో చెప్పుకున్నంత బ్లాక్ బస్టర్ కాదు, నో డౌట్ అబౌట్ ఇట్. అలాగే బయట చెప్తున్నంత బ్యాడ్ ఫిల్మ్ అస్సలు కాదు, దానికి కూడా నో డౌట్ అబౌట్ ఇట్. యా నెక్స్ట్ సెప్టెంబర్ 2 గబ్బర్ సింగ్ రిలీజ్ అవుతుంది, మీరు సందేహకు వస్తారా? యా సెప్టెంబర్ 2 రిలీజ్ చేస్తారు కదా, సస్పెన్స్. ఏ థియేటర్కి వస్తాను సస్పెన్స్ చెప్తాను. మీరు వస్తే మేము కూడా అదే థియేటర్కి వస్తాను. నెక్స్ట్ భాగ్యశ్రీ ఎందుకన్నా రాలేదు, క్రష్ లిస్ట్లో యాడ్ అయిపోయింది, ఇప్పుడు మీరు తీసుకురాలేదు చాలా ఫీల్ అవుతున్నారు. కొంచెం ఎక్కువ ఫీల్ అవుతాను తమ్ముడు కూర్చో ఇంకా.
హలో సార్, హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ప్రీమియర్ షోకి వెళ్ళి మరి నేను మూవీ చూసాను, ఇట్ వాజ్ అమేజింగ్. సో మీరు రైటింగ్ మీద ఫోకస్ చేసినట్టు, లైక్ చాలా ఫోకస్ ఉంటుంది మీకు, సాంగ్స్ మీద కూడా అంతే ఫోకస్ చేసినట్టు అనిపించింది. ఎలా సార్ అసలు పవర్ ప్యాక్ ప్లేలిస్ట్ వచ్చింది మాకు? థ్యాంక్ యూ సో మచ్ మా, థ్యాంక్ యూ సో మచ్. అంటే చిన్నప్పటి నుంచి నాకు పాటలు అంటే బాగా ఇష్టము. ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు ఒకసారి మామూలుగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ది కానీ ఒక హీరోది కానీ ప్లేలిస్ట్ రిలీజ్ చేస్తారు సిడీస్, ఆ టైంలో 2012-13 టైంలో అనుకుంటా. ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు హరీష్ శంకర్ హిట్స్ అని చెప్పి ఒక సీడీ రిలీజ్ చేశారు, రైట్ ఫ్రమ్ షాక్. సో ఎప్పుడన్నా నా సినిమాలు నా డైరెక్షన్ ఎక్కడన్నా మీకు నచ్చకపోయిండొచ్చు కానీ నా మ్యూజిక్ నచ్చని సినిమా అంటూ లేదు. సో ఐఎమ్ వెరీ మచ్ ప్యాషనెట్ అబౌట్ సాంగ్స్ అండ్ లిరిక్స్. సో కుదిరింది. అట్ ద సేమ్ టైం ఇందాక చెప్పినట్టు ఇప్పుడు బయట రాసే యాటిట్యూడ్ డైలాగ్స్ అవ్వచ్చు, ఇప్పుడు తిక్కుంది లేకుంది అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇవి ఈజీగా యూత్ క్యాచ్ అవుతుంటాయి, కుర్రోళ్ళందరూ ఇవి పోస్ట్ చేస్తుంటారు. సో గబ్బర్ సింగ్లో కూడా ఒక డ్రింక్ గురించి ఒక డైలాగ్ ఉంటుంది, ఎప్పుడో ఒకసారి తాగితే ఆనందం, అప్పుడప్పుడు తాగితే అలవాటు, రోజు తాగితే రోగం అని. సో డ్రింకింగ్ అండ్ స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ స్టాచ్యుటరీ వార్నింగ్ వస్తుంటాయి కదా, దీనికంటే ముందే నేను సినిమాలోనే పవన్ కళ్యాణ్ గారు లాంటి పవర్ఫుల్ హీరోతో డైలాగ్ చెప్పించాడు డ్రింకింగ్ గురించి. ఇట్ వెంట్ అన్నోటిస్డ్, ఎక్కడో కొంతమంది రాశారు తప్ప ఇట్ వెంట్ అన్నోటిస్డ్. సో మీరు అమ్మాయిలు ఎప్పుడైతే ఇలాంటి డైలాగులు మీకు నచ్చుతాయో, యూ షుడ్ టెల్ సమ్ వన్, ఎందుకంటే వీ వాంట్ దిస్ టు బీ ప్రాపగేటెడ్. డీజేలో కూడా కోడలతో ప్రాబ్లం వచ్చినప్పుడు హీరో గారు ఒక డైలాగ్ అంటారు, మీరు అత్త కోడలుగా ఉన్నంతకాలం, మీరు అత్త మామూలుగా ఉన్నంతకాలం అమ్మాయి కోడలుగా కనపడుతుంది, మీరు కనుక అమ్మా నాన్నలుగా చూస్తే అమ్మాయిలో కూతురు చూస్తారు అని. సో ఇలాంటి డైలాగ్స్ ఒక 16 ఏళ్ళ అమ్మాయి బయటికి వెళ్తుంటే 10 ఏళ్ళ కుర్రో నుంచి బయటికి పంపిస్తాడు, అమ్మాయిలు ఇలాగ పెంచుతారా అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది అందులో. సో ఎప్పుడైతే మీలాంటి అమ్మాయిలు ఇలాంటి డైలాగ్స్ 10 మందిలోకి తీసుకెళ్తారో అప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ కంటే ఎక్కువ కూడా నేను ఆనందపడతాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హాయ్ అన్న, దిస్ ఈజ్ శంకర్. మిక్సెడ్ రివ్యూస్ వస్తున్నా కూడా కలెక్షన్ మాత్రం ఆగట్లేదు, మేబీ బ్రేక్ ఇన్ ఈవెన్ కూడా దగ్గరలోనే ఉన్నాము, దీని మీద మీ ఒపీనియన్ ఏందన్న? యా డెఫినెట్గా అండి, మిక్స్డ్ టాక్ వస్తున్నా సరే మీలాంటి వాళ్ళందరూ సినిమా నచ్చడం మూలంగా ఓ బ్లాక్ బాస్టర్ కనెక్షన్స్ రికార్డ్స్ కొట్టకపోయినా మీరు అన్నట్టుగా వెరీ సూన్ వీఆర్ అప్రోచింగ్ ద బ్రేక్ ఈవెన్. సో డెఫినెట్గా ఇది అలా ఉంది కాబట్టి మేము ముందుకు వచ్చి కూర్చున్నాను అని. యా థ్యాంక్ యూ. అండ్ ఇది బికాస్ ఆఫ్ హాలిడేస్ అవ్వచ్చు, లేకపోతే పాటలు నచ్చడం మూలంగా అవ్వచ్చు, లేకపోతే రవితేజ ఫ్యాన్స్, జెన్యున్గా రవితేజ ఫ్యాన్స్ అందరూ మళ్ళీ హీరో పోస్టర్స్లో కానీ ప్రోమోస్లో కానీ బాగుండడం మూలంగా రావచ్చు. హ్యాపీ ఫర్ దట్. హాయ్ సార్, నా పేరు తులసి ప్రసన్న. ఎక్కువ హిందీ సాంగ్స్ వాడారు, తెలుగు సాంగ్స్ ఎందుకు వాడారు? అదేనమ్మా, ఇప్పుడు దాన్ని ఏమంటారు, బాట్ అప్ ఇన్ హైదరాబాద్, మా ఫాదర్ హ్యూజ్ కిషోర్ కుమార్ ఫ్యాన్. సో చిన్నప్పటి నుంచి నాకు తెలుగు పాటలు ఎంత ఇష్టమో హిందీ పాటలు అంత ఇష్టం, తెలుగు పాటలు కూడా చాలా వాడాం. అందులో డైలాగ్ ఉంటుంది సుదర్శన్ది, ఏంది మా ఎప్పుడు చూసినా హిందీ పాటలేనా, తెలుగు మా సాంగ్ ఏంటో చూపిద్దాం అనగానే మీకు గ్యాంగ్ లీడర్ల సాంగ్ వస్తుంది. సో అమ్మాయి మార్వాడీ ఫ్యామిలీ అండ్ హీరో ఆర్కెస్ట్రా కాబట్టి అమ్మాయికి హిందీలో అప్రోచ్ అవ్వడానికి బాగుంటుంది, అమ్మాయికి హిందీలో నాకు థాట్ నుంచి ఒక 2-3 హిందీ పాటలు కొంచెం ఎక్కువ పెట్టాం, అవి ఇప్పుడు మీ ఫీడ్బ్యాక్ ఇచ్చాక అవి కట్ చేసాం డెఫినెట్గా. థ్యాంక్ యూ. సో యా అది ఆ క్వశ్చన్ అడిగింది. థ్యాంక్ యూ. హాయ్ సార్. యా ఇది 2వ క్వశ్చన్ అని ఇది. యా ఎస్ సార్. అదే డౌట్ వచ్చింది. ఎస్ సార్, ఒకవేళ మల్టీస్టార్ తీస్తే రవితేజాన్నతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఇద్దరితో ఏమైనా ప్లాన్ చేసే ఏమైనా ఛాన్స్ ఉందా? యా మల్టీస్టార్ అంటే జరిగితే అదే జరగాలని కోరుకుంటున్నాను. ఓ థ్యాంక్ యూ సార్. అండ్ ఫ్యూచర్లో ఏమైనా మెగాస్టార్తో ఏమైనా మూవీ ప్లాన్ చేసే ఛాన్స్? ఆప్షన్ ఉన్నాయి కానీ అది ఏది కన్ఫర్మ్ కాకుండా కన్స్ట్రక్ట్గా లేకుండా చెప్తే బాగోదు, పెద్ద పెద్ద హీరోల గురించి ముందే చేసేస్తున్నాం అని చెప్పడం కరెక్ట్ కాదు. యా అఫీషియల్గా అనౌన్స్మెంట్ వస్తుంది. యా వీఆర్ వెయిటింగ్ సార్. యా థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. హలో సార్, దిస్ ఇస్ షణ్ముఖి. ఈ మూవీ నుంచి మీకు ఆడియన్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? నెక్స్ట్ మూవీలో అది రిపీట్ చేయకుండా ఉండడానికి మీరు ఏం చేయాలనుకుంటారు? యా ఇక్కడ ఈ మూవీ నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే ఖచ్చితంగా సెకండ్ హాఫ్లో రవితేజ అనే ఎంటర్టైన్మెంట్ కొంచెం తగ్గింది అని చెప్పారు. సో ఈవెన్ దో దెర్ ఇస్ అ నెసెసిటీ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, ఏ హీరో నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ ఎలిమెంట్స్ అసలు మిస్ అవ్వకూడదు. అట్ ద సేమ్ టైం సెకండ్ హాఫ్ స్టోరీ కొంచెం సింగిల్ థ్రెడ్లో ఉంటుంది, ఇంకా ఇంట్లోకి వెళ్ళాడంటే రైడ్ కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ ఒక్క థ్రెడ్ అలాంటి ఒక స్లైట్గా ఉన్న థ్రెడ్స్ కంప్లీట్ సినిమా చూపించడానికి ఒక్కొక్కసారి సరిపోకపోవచ్చాము. సో 100% స్క్రిప్ట్ మీద ఇంకా బాగా వర్క్ చేయాలనేది నేను ఖచ్చితంగా ఈ సినిమా ద్వారా నేర్చుకున్నాను చెప్పడానికి మా మాటపడలేదు. హలో సార్, అదే కొత్తగా వచ్చే ఇప్పుడు యాస్పైరింగ్ డైరెక్టర్స్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి?
ప్రస్తుతం సలహాలు తీసుకునే పొజిషన్లో ఉన్న తమ్ముడు. సో ఈ సలహాలన్నీ సమీక్షించుకొని ఆ తర్వాత నేను సలహాలు ఇస్తా. యా రైడ్ అన్నారు, అటాక్ అన్నారు, ఇంతేనా? హలో సార్, మీరు కొత్త హీరోయిన్తో చేయడం ఇస్ అ బిగ్ ఛాలెంజ్ అండ్ తను ఇంత బాగా యాక్ట్ చేయడానికి అండ్ తెలుగు డబ్బింగ్ బాగా చెప్పడానికి మీరే మెయిన్ రీజన్ అంటున్నారు, సో మీ ఒపీనియన్ ఏంటి? యా తెలుగు డబ్బింగ్ చెప్పడానికి మా మెయిన్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఓపిక, వాళ్ళు రోజు అమ్మాయితో మొత్తం చెప్పించి అది అయిపోయిన తర్వాత నేను కరెక్షన్ అని పిలిచేవాళ్ళు. అమ్మాయి తెలుగు డబ్బింగ్ బాగా చెప్పడానికి అమ్మాయి ఇంట్రెస్ట్ బేసిక్గా. సో కొత్త హీరోయిన్స్ అంటే ఏం లేదండి, నేను ఈ సినిమా ఫాస్ట్గా ఫినిష్ చేద్దాం అనుకున్నాను. బిజీగా ఉండే హీరోయిన్లు వాళ్ళ గురించి డేట్స్ ప్రాబ్లం, నేను డీజే కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ చేసినప్పుడు శృతిహాసన్ కానీ పెట్టడం కానీ, వాళ్ళు 1-2 ఫిల్మ్స్ చేసిన వాళ్ళు అంటే ఎక్కువ బిజీగా లేని వాళ్ళు ఉంటే నాకు కొంచెం నా షూటింగ్ కంఫర్ట్ ఉంటుందని. బట్ భగవంతుడి దయ వల్ల నా సినిమా తర్వాత వాళ్ళు 2 మచ్ బిజీ అయిపోతున్నారు, సో అది మంచిదే కదా. అండ్ ఆ డబ్బింగ్ క్రెడిట్ గోస్ టు మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాబీ, అఖిల్, వీళ్ళు మన లోకేష్, వీళ్ళందరూ లోహిత్, వీళ్ళందరూ బాగా కష్టపడి చేయించారు. హాయ్ అన్న, మై నేమ్ ఇస్ మోహన్. యా ప్రతి వాళ్ళు సినిమా తీస్తారు, అది వస్తూ ఉంటుంది, హిట్ అవుతుంది, ఫ్లాప్ అవుతుంది. సినిమా హిట్ అయినా సినిమా తీస్తాం, ఫ్లాప్ అయినా సినిమా తీస్తాం. నేను ఇంతలో చెప్పారు కదా జగన్ గారు. సో అలాగా మీ ఇనిషియల్ స్టేజెస్లో మీరు హరీష్, మీ ఇనిషియల్ స్టేజ్లో మీకు ఒక మైండ్లో ఒకటి అనుకుని వస్తారు, నేను సినిమా ఎట్లా తీయాలి, ఈ బాండఫీలో ఇట్లా నేర్చుకొని ఇలా డెవలప్ అవ్వాలని. ఇప్పుడు మీకు ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు మిమ్మల్ని ఏమైనా మిస్ అయ్యారు? యా డెఫినెట్గా మిస్ అయ్యాను. షాక్ సినిమా చూస్తే అప్పటికే రవితేజ్ గారు ఇడియట్, అమ్మ నాన్న తమిళమ్మాయి ఒక అగ్రెసివ్ క్యారెక్టర్లో ఉన్నాయి. నేను షాక్ ఫస్ట్ సినిమా ఉన్నప్పుడు మన దాని ఏమంటారు, మన చిన్నప్పటి నుంచి అనుకున్న భావాలు, మన చిన్నప్పటి నుంచి అనుకున్న ఒక సాహిత్యం, సంగీతం, వేటూరి గారితో పాట రాయించుకోవాలి, చాలా ఇస్తటిక్స్తో ఒక లూజర్, ఒక హస్బెండ్, వైఫ్ని కాపాడగలిగిపోయిన ఒక హస్బెండ్ క్యారెక్టర్లో, జ్యోతిక గారు రవితేజ్ గారి మధ్య ఉన్న కెమిస్ట్రీ కానీ మధురం మధురం సాంగ్ కానీ చాలా ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ టేకింగ్ ఉంటుంది సినిమాకి. ఎక్కడ కూడా ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ కమర్షియల్ ఎలివేషన్స్ కానీ హీరోగా ఉండవు. సో ఎప్పుడైతే ఆ సినిమా ఫ్లాప్ అయిందో దెన్ ఐ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ హౌ టు మేక్ ఆడియన్స్ అప్పీలింగ్ ఫిలిం అని. సో మీరు షాక్ అనే సినిమాతో వచ్చిన దర్శకుడు మిరపకాయ అని టైటిల్ వచ్చినప్పుడే మీరు అర్థం చేసుకోవచ్చు ట్రాన్స్ఫర్మేషన్ అని. సో మిరపకాయ అప్పుడు బండి గేర్ మార్చాం, బ్రహ్మాండకి పరిగెడుతుంది కాబట్టి ఇంకా వెనక్కి. ఓకే, ఐ వన్ మోర్ స్మాల్ క్వశ్చన్, హూమ్ యూ ఆర్ లుక్ అప్ టు, ఐ మీన్ దిస్ ఇస్ ద స్టైల్ ఐ లైక్ అండ్ దిస్ ఇస్ ద మేకింగ్ అని టు మేక్ ఆన్ మై సెల్ఫ్? అలా కాదండి, నేను చాలాసార్లు చెప్పాను చాలామంది సినిమాలు ఇష్టం. ఓకే, సో మనకి ఎలా ఉంటుంది అంటే వీ లవ్ ద వర్క్. నాకు ముళ్ళపూడి వెంకటరమణ గారి సినిమా దగ్గర నుంచి వంశీ గారి లేడీస్ టైలర్ ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. అలాగే ఎప్పిల్ ఒకటి విడుదల అనేది ఇట్స్ లైక్ టెక్స్ట్ బుక్ ఫర్ మీ. ఎప్పిల్ ఒకటి విడుదల అనేది టెక్స్ట్ బుక్ నాకు. అలాగే ప్రియదర్శన్ గారి సినిమాలు చాలా, అలాగే ఏదైనా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలు నేను ఇష్టపడతాను. అలాగే నేను ఇనిషియల్ డేస్లో నేను డైరెక్టర్ అవ్వకముందు సీనివేట్ల గారి దగ్గర, డైరెక్టర్ అయిపోయిన తర్వాత షాక్ తర్వాత నేను వినాయక్ గారి దగ్గర, పూరి గారి దగ్గర. సో వీళ్ళందరి ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా ఎంతో కొంత నా మీద ఉంటుంది. అలాంటి సినిమాలు నాకు చాలా ఇష్టం, జనాల్ని బయట ప్రపంచం మర్చిపోయేలాగా చేసే సినిమాలు నాకు చాలా ఇష్టం. సో నా సీనియర్లు వీళ్ళు నాకంటే ముందు, నా తర్వాత వచ్చిన వాళ్ళు చూస్తే నాకు బాగా ఇష్టమైన డైరెక్టరు మన మహానటి నాగశ్విన్ అండ్ మై బ్రదర్ సందీప్ వంగ, వీళ్ళంటే చాలా ఇష్టం. అంటే నేర్చుకోవడానికి నీ జూనియర్లు సీనియర్లు అక్కర్లేదు, నీ తర్వాత నీకంటే తక్కువ కాదు నా ఉద్దేశం, నీ తర్వాత వచ్చిన నీకంటే తక్కువ వయసు ఉన్న కుర్రోళ్ళ దగ్గర నుంచి కూడా నువ్వు నేర్చుకోవచ్చు అనేది నేను బలంగా నమ్ముతాను ఇప్పుడు. యా దట్స్ వెల్ సెట్ సార్. ఐ మీన్ వాట్ ఈస్ యువర్ డ్రీమ్ ప్రాజెక్ట్? మీరు ఇనిషియల్ స్టేజ్ నుంచి నేను ఒక ఇట్లాంటి ప్రాజెక్ట్ తీయాలి, ఇట్లాంటి కథ తీయాలి అని ఏమైనా అనుకున్నారా? దాంట్లో అచీవ్మెంట్కి మీరు ఎంతవరకు ముందుకెళ్ళాలి? యా నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఎండమూరి గారి నా ఫేవరెట్ నవల్స్ రెండు ఉన్నాయండి, అవి ఎప్పటికైనా తీయాలని, ఒకటి ఆనంద బ్రహ్మ, ఒకటి ప్రేమ, ఈ రెండు ఎప్పటికైనా స్క్రీన్ మీద తీసుకురావాలనేది. అలాగే ఒక హ్యూమన్ రిలేషన్స్ని చేస్తూ సింగిల్ ఎలివేషన్, సింగిల్ యాక్షన్, ఒక చెంప దెబ్బ కూడా లేని ఒక సినిమా దాగుడు మూతలు అనే స్క్రిప్ట్ ఎప్పటిసరిగా రెడీగా ఉంది, దాని పొజిషనింగ్ కరెక్ట్గా రావట్లేదు, వచ్చినప్పుడు ఆ సినిమా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ అన్న, నా పేరు సతీష్, నేను డిప్యూటీ సీఎం గారి తాలూకా. ఓకే అన్న, ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు కన్వే మై హోల్ హార్టెడ్ థ్యాంక్స్ టు యూ ఫర్ గబ్బర్ సింగ్ సెట్ బ్యాక్. ఇక్కడ సినిమాలో మీరు గద్దర్ గారిని చూపించారు కదా అమ్మాయి పాట ద్వారా, అది మీరు 90s వాళ్ళకి మరియు ఈ జనరేషన్ వాళ్ళకి చూపించ మరి ఒకసారి వాళ్ళని గుర్తు చేయాల్సినటువంటి మీరు ఆంతర్యం అది?
మరొకసారి గుర్తు చేసి నా క్వశ్చన్ పూర్తిగా అర్థం కాలా. గద్దర్ గారి గుర్తు చేయడం అనేది ఈ జనరేషన్కి మీ ఆంతర్యమా? ఖచ్చితంగా, ఎందుకంటే గద్దర్ గారి పాటలు నాకు చాలా ఇష్టం. ఒక మంచి సందర్భం దొరికింది, దట్టు ఒక అమ్మాయితో పాడించే సందర్భం దొరికింది. సో అందుకు అమ్మాయి చాలా గర్వంగా గద్దర్ ఫ్యాన్ అని చెప్పుద్ది. సో యా, దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. డైరెక్టర్స్ అందరూ కమర్షియల్ ఆస్పెక్ట్ వెనకాల పడి ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ఎమోషన్స్ని కన్వే చేయడానికి అలా ఆ మంచి స్టోరీస్ని లైక్ ఘంటసాల మ్యూజిక్ కానీ అల్లు రామలింగయ్య గారి కామెడీ కానీ అలా ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ఎమోషన్స్ వాటిని మిస్ అవుతున్నారేమో అనిపిస్తుంది. అంటే మీరేమంటారు ఈ జనరేషన్ డైరెక్టర్స్? నాకు తెలిసి తెలుగు సినీ చరిత్రలో బ్లాక్ బాస్టర్ కమర్షియల్ సింగరే ఉన్నారంటే ఫస్ట్ ఘంటసాల గారే. ఘంటసాల గారి పాటలు ఈ రోజుకి మనం గుర్తు చేసుకుంటా ఉంటే అతను ఎంత పాపులర్ అయితే కమర్షియల్ అంటే ఏంటి, ఎక్కువ మంది చూసేది, ఎక్కువ మంది చూసేదాన్ని కమర్షియల్ ఫిల్మా అంటారు, సినిమా అంటారు. సో కమర్షియల్ సినిమాలో ఎమోషన్స్ లేకపోతే కమర్షియల్ సినిమా అవ్వదండి. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, కృష్ణ మనోహర్ ఐపీఎస్ అన్నప్పుడు అందరికీ ఒక ఎమోషన్ వచ్చిందా రాలేదా? వచ్చిందా కదా. అక్కడ పై ఏంటి, అక్కడ హీరో ఫాదర్ చనిపోయిన సిచ్యువేషన్ కదా. అలాగే అనవసరంగా నన్ను కెలికెరు నా తిక్కేంటో చూపిస్తే అందరు లెక్కలు తెలిస్తే అన్నప్పుడు అదేం ఫైట్ కాదు, ఎవరిని కొట్టట్లేదు, జస్ట్ హీరో మారదు అక్కడక్కడ మనకి ఎమోషన్ వచ్చింది కదా. సో కమర్షియల్ సినిమాల్లో ఇప్పుడు రాజమౌళి గారి సినిమాల కంటే పెద్ద కమర్షియల్ సినిమాలు ఏముంటాయి? సో ఆయన సినిమాలో ఎమోషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది. నాకు బాగా నచ్చిన విషయం, మళ్ళీ మీతో షేర్ చేసుకున్న విషయం ఏంటంటే, ఒక హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో గుర్రాలు కత్తులు రథాలు ఇంత పెద్ద ఆర్మీ లాంటి బాహుబలి 2 లాంటి సినిమాలో సింగిల్ ఫైట్ లేకుండా ఓన్లీ ఎమోషనల్ కంటెంట్ మీద ఇంటర్వెల్ సీన్ తీశారంటే అందులో ఎంత ఎమోషన్ ఉండాలి అది ఆ సినిమాకి. అప్పుడప్పుడు కమర్షియల్ సినిమాలో ఎమోషన్ మిస్ అవుతుండొచ్చు, బట్ కమర్షియల్ సినిమాలో ఎమోషన్స్ ఉండదు అనేది నేను ఏకీపించను. యా, మిరపకాయ సినిమా తీసేటప్పుడు అరే నేను ఈ సినిమా చేస్తే ఎలా ఉంటుంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా అన్న? నాకు అర్థం కాల. మిరపకాయ సినిమా మీరు హీరోగా చేసి ఉంటే ఎలా ఉండేది అనిపించిందా అన్న? నేను హీరోగా చేసి ఉంటే ఎలా ఉండేది అనిపించింది? నేను హీరోగా చేసి ఉంటే ఈరోజు నువ్వు మాట్లాడడం సినిమా ఉండేది కాదు. అంటే హీరోగా చూడొచ్చా అన్న? నేనా? నువ్వు ప్రొడ్యూస్ చేస్తావు కాగా, నువ్వు ప్రొడ్యూస్ చేస్తావా? ప్రొడ్యూస్ చేస్తావా? చూసావా? నవ్వుతున్నావు? హీరోగా ఆడియన్ గా చూస్తాను, ఎంజాయ్ చేస్తా. నేను కాదు కాదు బాసు, నేను ఒకటి ఫిక్స్ అయిపోయా, నేను ఒకటి ఫిక్స్ అయిపోయా. ఇవాళ కెమెరాస్ ఉన్నాయి అని చెప్పి అందరూ నన్ను ఆడుకోవడానికి వచ్చారు. సో లెట్స్ ప్లే టుగెదర్. ఓకే, థ్యాంక్ యూ, కూర్చో. ఆడుకోవడానికి కాదన్నా? కాదు, యాక్చువల్గా నేను థియేటర్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చినవాడిని. జోక్స్ అపార్ట్ నేను థియేటర్ బ్యాక్డ్రాప్ నుంచి చేసి వచ్చినవాడిని. సో నాలో నేను ఒక యాక్టర్ని చూసుకోవడం కంటే కూడా నాలో ఒక రైటర్ని డైరెక్టర్ని చూసుకుంటా. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే ఎప్పుడైనా స్టోరీ నేరేషన్ చేసేటప్పుడు నేను అంటే మిమ్మల్ని ఊహించుకొని ఎప్పుడైనా రాశారా అని నేను అడుగుతాను. నన్ను ఊహించుకొని అంటే ఆ క్యారెక్టర్లో మీరు ఇమిడిపోయి? ఆహా, కాదు కాదు, అలా కాదు. నాలో ఎవరన్నా ఒక ఆర్టిస్ట్ ఊహించుకొని డైరెక్టర్ పిలిస్తే డెఫినెట్గా చేస్తాను నేను. థ్యాంక్ యూ అన్న. అన్న, అదే రేపు సెప్టెంబర్ 2nd గబ్బర్ సింగ్ రిలీజ్ అవుతుంది అన్న, దానిలో మీరు ఒక పాట డిలీట్ చేయించారు బావా బావా అని. అది పక్క రూమర్. అసలు బావా బావా అనే పాట ఎప్పుడు డిఎస్పీ చేయలేదు. గబ్బర్ సింగ్లో 5 పాటలు మాత్రమే ఉంటుంది, అది ఎప్పటి నుంచో తిరుగుతున్న రూమరు. ఆ పాటకి మాకు సంబంధమే లేదు. హాయ్ సార్, మీరు చేసిన ప్రతి మూవీలో మీ ప్రతి డైలాగ్ మెమొరబుల్గానే ఉంటుంది. సీరియస్లీ హార్ట్ఫుల్గా చెప్తున్నా, మా హీరో రవితేజ గారు మాట్లాడితే యాజ్ ఇట్ ఈజ్ మీరు మాట్లాడినట్టు ఉంటుంది. సో ఈ డైలాగ్స్ అన్నీ మీరు ఏ టైంలో రాస్తారు, ఎలా రాస్తారు, దేన్ని ఊహించుకొని రాస్తారు సార డైలాగ్స్? ఏం లేదు, రవిని ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది. నేను మాట్లాడితే ఆయన మాట్లాడే ఉండడం కాదు, ఆయన మాడితేనే ఏ మాట్లాడి ఉండదు, నేను మాడితేనే ఆయన ఉంటుంది. అంటే ఏంటంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది. సో నా డైలాగ్ విన్నప్పుడు రవినే గుర్తుంది, రవినే డైలాగ్ గుర్తున్నప్పుడు హరీష్ గుర్తురాడు. ఆయన స్టైల్ అది. ఆయనతో ఒక 10 సంవత్సరాలు కంటిన్యూగా ట్రావెల్ చేయడం మూలంగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది నా మీద. అండ్ బిగినింగ్ నుంచి కూడా నాకు ఈవీ గారి ఫ్యాన్ నేను. గోదావరి జిల్లా యాస అంటే ప్రాణం. నేను తెలంగాణ కుర్రోడినైనా నాకు గోదావరి జిల్లా యాస అంటే బాగా ఇష్టం. అది సినిమాలో ఎప్పుడు నాకు అందులో ఉన్న ఎటకారం చాలా ఇష్టం కాబట్టి లవ్ టు బీ లైక్ దట్. అంతే. రవన్నం డ్యాన్స్ మీకు తెలిసిందే కదా సార్? యా. ఇప్పుడు హీరోయిన్ డ్యాన్స్ మ్యాచ్ చేసిందని అనిపించిందా మీకు? లేదు, నో వే. నేను ఓపెన్గా చెప్తున్నా, రవన్న ఎనర్జీని అమ్మాయి మ్యాచ్ చేయలేదు. 100% రవన్న ఈ సినిమాలో ఇంతకుముందు ఏ సినిమాలో చేయంత డ్యాన్స్ చేశాడు. అసలు లాస్ట్ సాంగ్ నల్లంచి తెల్లరే సాంగ్ ఓపెనింగ్ రిధమ్కి రవన్న డ్యాన్స్ చేస్తుంటే థియేటర్ షేక్ అయిపోయింది. సో థ్యాంక్స్ టు రవన్న ఫర్ మోర్ హార్డ్ వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్. యాక్చువల్లీ 50% కూడా అనిపించలేదు సార్. కొలత ఇదే మరి, ఇదే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నువ్వు అనుకున్నట్టుగానే అవతల వాళ్ళు అనుకోవాలి, అంతే పర్సంటేజ్లో అనుకోవాలి. ఇప్పుడు నీకు ఒక సినిమా నచ్చింది, నాకు ఒక సినిమా నచ్చింది, నాకు నచ్చిందా నీకు నచ్చిందా, నాకు 80% నచ్చింది నీకు 50% నచ్చింది,
ఎగ్జాక్ట్గా మనకు నచ్చినట్టు అవతలడు బతకాలనుకోవడమే ఇవాళ ఇంత ఇన్ని పెంటలకు కారణం అనమాట బేసిక్గా. సార్, రీసెంట్గా కొన్ని పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి కదా, మీరు ఏ మూవీ గురించి బాగా వెయిట్ చేస్తున్నారు? పుష్ప, దేవర, ఇలాగా సంథింగ్. అన్ని సినిమాలు నో, అంటే నిన్న దేవర గ్లిమ్స్ చూసాము, అలాగే పుష్ప గ్లిమ్స్ చూసాము. బన్నీ నాకు మంచి ఫ్రెండ్. తారక్ గారి గురించి, ఆ దేవర గురించి మోర్ వెయిటింగ్, ఎందుకంటే దగ్గరలో రిలీజ్ ఉంది కాబట్టి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను నా లైఫ్లో తారక్ గారితో సినిమా నాకు వర్కౌట్ అవ్వకపోయినా, ఎన్టీఆర్ గారికి నా లైఫ్లో చాలా స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఎందుకంటే నాట్ బికాస్ ఆఫ్ హీ గేవ్ మీ ఫిల్మ్ ఈ వర్డ్ అని కాదు, నేను షాక్ సినిమా తర్వాత ఎమ్మెల్యే అని ఒక కథ స్క్రిప్ట్ ఆయన ఓకే చేశారు. 2009లో పేపర్ కట్టింగ్స్ కూడా ఉన్నాయి, ఎందుకంటే ఇమ్మీడియట్గా నెక్స్ట్ సినిమా ఓకే అని చెప్పి నేను ఆ పేపర్ కట్టింగ్ దాచుకున్నా. ఓకే, నా దగ్గర ఎమ్మెల్యే మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి అని ఒక కథ ఆయన ఓకే చేశాడు. అప్పుడు షాక్ ఫ్లాప్ అని చూడలేదు, ఏమి చూడలేదు, కేవలం నా కథను చూసి ఆయన అంత పెద్ద స్టార్ నా సినిమా ఓకే చేశారు. సో ఆయన మీద నా గౌరవం కానీ, ఆయన మీద నా అభిమానం కానీ, ఐఎమ్ మోర్ ఇండెప్టెడ్ మిగతా హీరోల కంటే కూడా. ఆయనతో పనిచేసిన సినిమా వర్కౌట్ ఒక గిల్ట్ ఒకటి, ప్లస్ నాకు అసలు నా ఒక షాక్ దర్శకుడిగా నా కథ ఓకే చేసిన ఫస్ట్ స్టార్ హీరో. సో ఎప్పుడూ ఎన్టీఆర్ గారికి నా గుండెలో స్పెషల్ 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 ప్లేస్ ఉంటుంది. దేవర మొత్తం రికార్డ్స్ని తిరిగి రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. అన్న, మీరు అంటే హరీష్ శంకర్ అన్న అంటే మాస్ సినిమాస్ ఎక్కువ తీస్తారు అండ్ కమర్షియల్ సినిమాస్, ఇవి కాకుండా ట్రెడిషనల్ లైక్ డివోషనల్గా ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? లైక్ ఇఫ్ ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎటువంటి మూవీ ట్రై చేస్తారు? సి, ఇప్పుడు నాకు చాలామంది మాస్ డైరెక్టర్ అన్నా సరే, బన్నీ గారు ఎప్పుడు నన్ను యూత్ మాస్ అని పిలుస్తారు. ఒక మాస్ దర్శకుడు సినిమాలో మధురం మధురం అని ఒక మధురాష్టకం పే చేసుకున్న ట్యూన్ ఉండదు. ఒక మాస్ దర్శకుడు సినిమాలో యద్భావం తద్భవతి అనే డైలాగ్ ఉండదు. ఒక మాస్ దర్శకుడు సినిమాలో అస్మైక యోగ తస్మైక భోగ రస్మైక రాగ హిందోళం అనే పాట ఉండదు. సో ఎక్కడో నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న నా ఈస్థెటిక్స్ ఎకనామిక్స్ బ్యాలెన్స్ చేద్దాం అని కోరుకుంటాను. ఇప్పుడు అవి బ్యాలెన్స్ అవునప్పుడు ఇలాగ ఒక చిన్న దాని ఏమంటారు మిక్స్డ్ టాక్లు వస్తుంటారు తప్ప, ఐ డోంట్ అగ్రీ మరీ సూమోలు ఎగడాలు నరకడాలు ఇవి చేస్తేనే మాస్ డైరెక్టర్ అనే ఒక ఫీలింగ్ నాకు ఎప్పుడు లేదు. నేను చెప్పినట్టుగా మీరు ట్రెడిషన్ అన్నారు కదా ఇందాక చెప్పినట్టుగా, అలాగా ఎండమూరి గారి నవల్స్ కానీ లేకపోతే నేను అనుకున్న దాగుడు మూతలు కానీ ఇవన్నీ బియాండ్ మై మాస్ కంటెంట్ ఆ సినిమాలు ఉండబోతున్నాయి డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు కంటెంట్ బేస్ సినిమాలు బాగా చూస్తున్నారు కాబట్టి ఐ ఆమ్ మోర్ ఎక్సైటెడ్ మేక్ దస్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆల్సో. అంటే డివోషనల్ మీద ఏమన్నా? డివోషనల్ కాదు, కేవలం ఒక మతాన్నో ఒక దేవుణ్ణి అని కాకుండా సనాతన ధర్మం అనేది, హిందూ సనాతన ధర్మం అనేది ఇట్స్ నథింగ్ టు డూ విత్ రిలీజియన్. యోగా చేస్తున్నప్పుడు ఈ దేవుణ్ణి మొక్కండి లేకపోతే బొట్టు పెట్టుకోండి లేకపోతే భస్మం పెట్టుకోండి లేకపోతే నామాలు పెట్టుకోండి అని చెప్పదు యోగా. యోగా ఏం చెప్తుంది అంటే ఒక బ్రీతింగ్ గురించి చెప్తుంది. సో అలాగా సనాతన ధర్మం అనేది వే ఆఫ్ లైఫ్, మతాలకు కులాలకు అతీతమైన సనాతన ధర్మం. సో ఆ సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యతని ప్రపంచానికి తెలియజేస్తూ ఒక సినిమా తీయాలని మట్టుకు ఒక బలమైన కోరిక నాకు. యా, ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అన్న. యా, మళ్ళీ లేచో. మీరు మూవీ తీసేటప్పుడు ఇది రైడ్ రీమేక్ అని చెప్పి తీశారు కదా? అవును అవును. అదే చెప్పకపోయి ఉంటే ఇంకా మంచి సక్సెస్ వచ్చేదని చెప్పి మీకు ఏమైనా ఒపీనియన్ ఉందా? నిజంగా మంచి సక్సెస్ వచ్చేదని చెప్తే నేను ఫర్దర్గా ఆ ముందు చెప్తే అప్పుడు చెప్పకుంటాను. బేసిక్గా ఒక సినిమా నచ్చినప్పుడు కథ కూడా చూడండి, అతని పేరు వేసాం. ఒక సినిమా నచ్చినప్పుడు ఐ డోంట్ వాంట్ స్టీల్ సమ్మన్స్. ఇప్పుడు నాకు ఈ సినిమాలో హరీష్ శంకర్ డైలాగ్ బాగా రాస్తాడని మీకు అందరికీ తెలుసు, అయినా సరే అడిషనల్ డైలాగ్స్ అని చెప్పి ఒక ప్రవీణ్ వర్మ పేరు, అలాగే మన గదల్కొండ గణేష్కి చైతన్య అండ్ మధు అని వాళ్ళ పేర్లు. ఐ డోంట్ లైక్ సమ్మన్, అంటే ఒకవేళ క్రెడిట్ తీసేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను గోస్ట్ రైటర్గా పనిచేసి వచ్చినాను కాబట్టి నాకు చాలా చోట్ల నాకు రావాల్సిన క్రెడిట్ నాకు రాలేదు కాబట్టి ఇంకోళ్ళ క్రెడిట్ తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు. అందుకే నేను ఓపెన్గా ఈ సినిమా పలానా సినిమా యొక్క రీమేక్ అని చెప్తాం. ఫ్రీమేక్ చేయడం కంటే రీమేక్ చేయడం బెటర్ కదా బాస్. ఆల్ ద బెస్ట్ ఫర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అన్న. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. సార్, ఇప్పుడు ఒక సినిమాలో క్యారెక్టర్ ఒక హీరోని ఒకసారి కోపాడాలి లేదా ఒకసారి ఏడవాలి సంథింగ్ అలా ఉంటాయి, ఆ క్యారెక్టర్ని ఆ ఏడవాలని మీరు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో, ఎలా ప్రిపేర్ చేస్తారు ఆ హీరోని? ఆ సీన్ తాలూకు ఎమోషను, ఆ సీన్ తాలూకు డైలాగు బలంగా చెప్పి ఈ సిచ్యువేషన్లో నువ్వు ఉంటే ఎంత బాధ వేస్తుంది, ఈ బాధలో నువ్వు చెప్పదలుచుకుంది ఏంటి అని చెప్పి
అంటే అది ఏడు పనే కాదు, ఒక సీన్ హీరోయిజం పండాలన్నా, ఒక ఎమోషనల్గా ఒక హీరో గట్టిగా డైలాగ్ చెప్పాలన్నా, ఒక కమీడియన్ ఒక టైమింగ్తో చెప్పాలన్నా మీరు ఎలా చేస్తారు అంటే దాన్నే డైరెక్షన్ అంటారు. అంటే దాని వెనకాల థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, ఇదే ఆ సీన్ తగ్గట్టుగా సిచ్యువేషన్ తగ్గట్టుగా వాళ్ళకి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అవసరమైతే ఒకసారి చేసి చూపిస్తాం. అండ్ ఎవరైనా రీచ్ అవ్వాలంటే మిమ్మల్ని స్క్రిప్ట్స్ ఉండి వాసు అందరికంటే ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండేది నేనే. సినిమా మిక్స్డ్ టాక్తో కూడా 3 గంటలకి 2 గంటలకి ట్వీట్లు రీట్వీట్లు వేస్తాను, ఎవడన్నా సినిమా బాగుంది అనగానే ఇమీడియట్గా రీట్వీట్ కొడతాను. అంతకంటే ఏముంటుంది, యూ కెన్ డిఎంఈ. కాకపోతే ఎవరో ఇంత కొంతమంది ఆ గ్రూపులలో నాకు తెలియకుండా యాడ్ చేస్తారు, ప్లీజ్ అలాంటిది మట్టు చేయకండి. ఐఎమ్ స్ట్రిక్ట్లీ టాకింగ్ టు మై సోషల్ మీడియా డిపార్ట్మెంట్, దాంట్లో ఏవో సెట్టింగ్స్ ఉన్నాయంట, ఐఎమ్ గోయింగ్ టు డిజేబుల్ దట్. నోబడీ కెన్ యాడ్ మీ ఇన్ ఎనీ గ్రూప్. ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ద గ్రూప్స్ ఐ మీన్ యాక్చువల్లీ. ఎక్కడో ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల నన్ను వేరే చాలా గ్రూపులో యాడ్ చేసి మీ పంచాయతీలోకి నన్ను లావుతున్నారు, అది చేయకండి. మీకు దండం. మీరు పర్సనల్గా ఇండివిజువల్గా డిఎం చేస్తే చాలామందికి నేను పెట్టాను. అంటే అసలు డిఎం ఏంటి, డైరెక్ట్గా నన్ను ట్యాగ్ చేశాను క్వశ్చన్ అడిగితే ఇమీడియట్గా ఆన్సర్ ఇచ్చేస్తాను నేను. యా ఒకటే గుర్తుపెట్టుకోండి, కలెక్షన్లు థియేటర్లో ఉంటాయి, కామెంట్లు ట్విట్టర్లో ఉంటాయి, అంతే. హాయ్ సార్. అసలు లాంగ్ షాట్లో మా తమన్లా ఉన్నావు నువ్వు, ఒకసారి చూడండి అందరూ. యా నిన్న మీరు రవితేజార్ కలిసారు కదా? అవును. అంటే దేని గురించి మాట్లాడుకున్నారు సార్? సినిమా రిలీజ్ అయితే ఆయన కలవలేదు, షూటింగ్ లో బిజీగా ఉన్నారు, కంపల్సరీ కలవాలి కదా. అవును. కానీ సో ఏదో మిక్స్ టాక్ వచ్చింది ట్విట్టర్లో కొంతమంది గోల్ చేస్తానని చెప్పి మా అన్నయ్యని కలవకుండా ఉంటారా, ఇమీడియట్గా వెళ్ళి సెట్కి వెళ్ళాను, కలిశాను. అదే అబ్బాయి కొంచెం మిక్స్ టాక్ ఉన్నట్టుంది కదా అంటే అవునన్నా ఈ 5 రోజులు హాలిడేస్ ఉన్నాయి బాగా ప్రమోషన్ చేస్తాను అని చెప్పాను. సరే ప్రొసీడ్ అన్నారు, షార్ట్ ఎడింగ్ ఆయన ఒక సాంగ్ చేస్తున్నారు, శ్రీలీలతో దుమ్ము లేచిపోయే సాంగ్ కూడా చేస్తున్నారు, గెట్ రెడీ. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. అన్నా అది గ్రేట్ ఇండియా తాత ఉన్నాడు కదా, మీ మూవీ గురించి 40 మినిట్స్ రివ్యూ ఇచ్చిండు కదా, మరి ఒక యాంకర్ని పెట్టుకుని ఎవరైనా 3 మినిట్స్ 6 మినిట్స్ మ్యాక్స్ 10 మినిట్స్ మరి ఇది పర్సనల్ అజెండా అయ్యిందా అని. నేనంటే ఆయనకి చాలా ఇష్టం, అమితమైన ప్రేమ. కింద పెట్టాడు ఒకసారి, కింద పెట్టాడు కదా ఆయన అంటే చాలా గౌరవం అని చెప్పి కామెంట్ పెట్టాడు ఎవరో, ఈయన ఎందుకు ఈయన కారణం అంటే ఆయన అంటే చాలా గౌరవం పెట్టాడు. ఒక్కొక్కసారి చూడండి, అతి ప్రేమను కూడా ఒకసారి భరించలేం కదా. సో ఇంకోటి ఏంటంటే సినిమా ఆయన రివ్యూ పెట్టాడు అన్నారు కదా, సినిమా రివ్యూలో అది ఖచ్చితంగా ఎవరు ఏ సినిమా అయినా రివ్యూ చేయొచ్చు, రివ్యూల గురించి ఎప్పుడు నేను మాట్లాడలా. ఇన్ఫ్యాక్ట్ 2.25 రివ్యూ ఇచ్చిన గ్రేట్ ఆంధ్రాలో నాకు నచ్చిన విషయాలు చాలా ఉన్నాయని చెప్పే కదా సిచి, అలాంటి షాక్ తట్టుకొని ఇవాళ ఇక్కడికి వచ్చాను బాసు. ఆయనను ఇంకోళ్ళో ఇంకోళ్ళో ఎలా బాసు లైట్ అన్న. ఇంకోటి ఓజీ గురించి మీ ఫ్యూ వర్డ్స్ గ్లిమ్స్, ఓజీ గురించి. ఓజీ టీజరు నాకు చాలా ఆశ్చర్యం వేసింది, సుజీత్ గబ్బర్ సింగ్ అప్పుడు థియేటర్లో టర్బైన్ కట్టుకొని రెడ్ డబుల్ కట్టుకొని తిరిగిన ఒక అబ్బాయి ఒక ఓజీ లాంటి ఆ టీజర్ చూసి, దానికి మా బావ తమన్ మ్యూజిక్ చూసి ఐఎమ్ కాంట్ వెయిట్ టు వాచ్ ద ఎంటైర్ ఫిలిం. ఆల్ ది బెస్ట్ సుజీత్ కుమ్మేశడు. థ్యాంక్స్ అన్నా. ఒక ఐటమ్ సాంగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఔస్తాద్ భగత్ సింగ్ లా, దీని అసలు ఈ క్వశ్చనే ఒక ఐటమ్ ఇప్పుడు బేసిక్గా సర్ప్రైజ్. థ్యాంక్స్ సర్ప్రైజ్. హాయ్ వినపస్తలే, పర్లేదు బాసు. ఏ సౌండ్ చూడండి, మైక్. అంటే ఎన్టీఆర్ గారికి రామయ్య వస్తావే టైంలో దానికంటే బెస్ట్ ఇస్తా అన్నారు కదా అన్న, స్క్రిప్ట్ రెడీగా ఉందా? యా డెఫినెట్లీ ఒక ఎంటైర్ స్క్రిప్ట్ రెడీ లేదు, బట్ ఒక థాట్ రెడీగా ఉంది. బట్ లైక్ ప్రభాస్ ఇప్పుడు ఆయనైతే ఎలాగో కంటిన్యూగా నాకు ఆయన లైనప్ తెలుసు, అలాగే ఎన్టీఆర్ గారి లైనప్ కూడా నాకు తెలుసు. ఐ థింక్ ఇప్పుడు కొంచెం అప్రోచ్ అవ్వడం ఇప్పుడు కష్టం. యా ఐమ్ బీయింగ్ వెరీ హానెస్ట్ విత్ యూ. థ్యాంక్ యూ. ఆయన సంటి పీపుల్ మీడియాలో దగ్గర పెట్టుకోరా మైక్. పీపుల్ మీడియా, రవితేజ హరీష్ శంకర్, ఇంకో మూవీ కావాలన్న మాకు ఇదే కాంబినేషన్లో. యా ఖచ్చితంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వప్రసాద్ గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా, ఆయన ఈ సినిమాకి ఇచ్చిన సపోర్టు లైఫ్లో మర్చిపోలేను. ఆయన వల్లే ఈ సినిమా ఇంత ఫాస్ట్గా రిలీజ్ అయింది. ఇంకో విషయం ఖచ్చితంగా ఇది బయట నేను చెప్పాలనుకున్నాను, జనరల్గా సినిమా కొంచెం మిక్స్డ్ టాక్ వస్తే ప్రొడ్యూసర్లకు కూడా రావాల్సిన అమౌంట్లు అవి ఇవి కొన్ని ఉంటాయి, కాబట్టి ఏమైనా బ్యాలెన్స్ రెమ్యునరేషన్లు ఉంటే కొన్ని రోజులు ఆగి క్లియర్ చేస్తారు ప్రొడ్యూసర్లు. ఏ ప్రొడ్యూసర్కి ఎవరికి రెమ్యునరేషన్ ఎగ్గొట్టాలని ఉండదు,
ఒక్కొక్కసారి వాళ్ళకి రావాల్సిన పేమెంట్లు, లైక్ ఇప్పుడు ఓటీటీ నుంచి రావాల్సిన డబ్బులు అవో అవో కొంచెం లేట్ అవుతే డెఫినెట్గా చాలాసార్లు నేనే రిలీజ్ తర్వాత రెమ్యునరేషన్ తీసుకున్న రోజులు ఉన్నాయి. కానీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఐ డోంట్ మైండ్ టు సే దిస్, మిక్సిడ్ టాక్ వచ్చినా సరే 15వ తారీఖు మిక్సిడ్ టాక్ వచ్చినా సరే 10వ తారీఖు నిన్న విశ్వప్రసాద్ గారు నాకు ఇవ్వాలి సార్ రెమ్యునరేషన్ మొత్తం ఇచ్చేశారు. నేను పర్లేదు సార్ మీకు కొంచెం కంఫర్ట్గా ఉన్నప్పుడు ఇవ్వండి, లేదంటే ఐమ్ వెరీ మచ్ కంఫర్టబుల్ అని చెప్పారు. ఇలాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో ఉన్నందుకు, ఇలాంటి ప్రొడ్యూసర్తో నేను పనిచేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను అండ్ ఐఎమ్ ఆల్వేస్ బై ఇండెప్టెడ్ టు విశ్వప్రసాద్ గారు. ఖచ్చితంగా ఇంతో కలిసి మరిన్ని సినిమాలు చేస్తానని ఐ షుడ్ సే దిస్. థ్యాంక్ యూ సార్. ఇంతకుముందు మీరు మాకంటే ఎక్కువ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటా అని చెప్పారు కదా. అవును. సో రీసెంట్లీ జరిగిన పవన్ కళ్యాణ్ అండ్ అల్లు అర్జున్ పైన జరుగుతున్న రూమర్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? సీ, అందరూ మన హీరోలే, ఎవరో ఏదో పట్టుకొని కామెంట్ చేశారనుకోండి, అదే చెప్తాను కదా సోషల్ మీడియాలో ఉండడం తప్పు కాదు, బట్ సోషల్ మీడియా మాత్రమే జీవితం కాదు, సోషల్ మీడియా వేరు జీవితం వేరు. ఈ డిఫరెన్స్ తెలుసుకుంటే సోషల్ మీడియాని బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. హాయ్ అన్న, నా పేరు సంజయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూడటం చాలా హ్యాపీగా ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ అన్నతో మూవీ ఇన్ ఫ్యూచర్ మేబీ చేస్తే, కుదిరితే, సెట్ అయితే ఆ మూవీలో ఇలాంటి ఇప్పుడు రవాణాతో ఎలాంటి కామెడీ ఎలిమెంట్స్ అయితే మీరు చేపిస్తారు, మాస్ ఎలిమెంట్స్ ఇలాగూ ఉంటాయి, అలా కామెడీ టైమింగ్ కూడా ఎన్టీఆర్ అన్న గారిది యాస కానీ ఆయన ఏదైనా మాట్లాడగలరు, అలాంటిది ఎట్లా ప్లాన్ చేస్తారు? భలే క్వశ్చన్ వేసావు. నేను ఎన్టీఆర్ గారిని పర్సనల్గా చాలాసార్లు కలిసాను కాబట్టి ఆయనకున్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ నెక్స్ట్ లెవెల్. నేను రామాయవస్థాయిలో ఆయనతో పర్సనల్గా ట్రావెల్ అవ్వడం మూలంగానే, రామాయవస్థాయి కంటే ముందు నిందము చెప్పిన నాకు కథ ఒకటి ఓకే చేశారు కాబట్టి ఆయనతో ట్రావెల్ అవ్వడం మూలంగానే ఫస్ట్ హాఫ్లో ఆయన క్యారెక్టర్ అంత ఎంటర్టైనింగ్గా చేయగలిగాం. చాలామందికి ఈ రోజుకి అనే ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్ ఉంటే బాగుండేది, చాలా యూత్ఫుల్గా చాలా కాలేజీ కుర్రోళ్ళు చూపించారు అని అంటుంటారు. ఎన్టీఆర్ గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్కి అసలు అంటే ఒక జోక్ని కూడా అంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి నవ్వేస్తారు, ఒక జోక్ కూడా అంత ఫాస్ట్గా వేస్తారు. సో డెఫినెట్గా నిజంగా అవకాశం వస్తే ఖచ్చితంగా ఈ పోర్షన్ మటుకు నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ అన్న. ఇది మిక్కీ అన్న సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మూవీలో చాలా బాగుంది, అంటే ఇలాంటి ఒక మాస్ యాంగిల్ని ఎలా చూసారన్న మీరు? నాకు సౌండ్, ఎనీ మ్యూజిక్ డైరెక్టర్ ఐ లవ్ ద సౌండ్. ఈ అబ్బాయి ఈ సౌండ్ ఇవ్వగలిగాడంటే ఏ సౌండ్ ఇవ్వగలుగుతాడు అని ఒక చిన్న ఒక ఎక్స్పెక్టేషను ఒక అంచనా ఉంటుంది నాకు. మహానటిలో మీకు టైటిల్ సాంగ్లో మహానటి అనగానే ట్రంపెట్స్ వస్తుంటాయి, ఒక ట్రంపెట్స్ ఉంటుంది, హెవీ ట్రంపెట్స్. సావిత్రమ్మ గారిని ఆయన ఒక మనిషిగా కాకుండా ఒక ఈవెంట్లో చూశాడు మిక్కీ. సో ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్ బాగా నచ్చింది నాకు. దాంతో డెఫినెట్గా మిక్కీ ఇస్ అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ మాస్ సినిమాకి, డెఫినెట్గా ఇతను మాసు. అతను ఫుల్ ఆల్బమ్ బ్లాక్ బస్టర్ కొట్టి ఆ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ మిక్కీ. మిక్కీ మరిన్ని మంచి మా సినిమా చేయాలని కోరుకుంటున్నా. సార్, రవితేజ గారికి మీకు 10 ఇయర్స్ ఎబో జర్నీ అనేది ఒక పరిచయం ఉంది. 15 ఇయర్స్ ఎబో పరిచయం ఉంది. సో ఇన్ని సంవత్సరాలలో మీకు రవితేజ గారి మధ్యలో జరిగినటువంటి బెస్ట్ ఫన్నీ మూమెంట్ మాతో షేర్ చేసుకుంటారా? ఎవ్రీ డే ఇట్స్ ఫన్ అండి. ఇట్స్ లైక్ ఒకటో రెండో అయితే గుర్తుంటాయి. చాలా అంటే చాలా గవుక్కున నా మీద ఏమైనా ట్రోలింగ్ వచ్చినా ఫస్ట్ ఆయనే పంపిస్తాడు నవ్వుకుంటూ, ఏమైనా మీమ్స్ వస్తే షేర్ చేస్తుంటాడు ఆయన నాకు. అండ్ అప్పుడప్పుడు నన్ను ఎప్పుడన్నా నెక్స్ట్ మళ్ళీ రవితేజ గారు మీకు కనబడినా మీడియాకి వచ్చినా ఒకసారి హరీష్ గారిని ఇమిటేట్ చేయండి అని అడగండి. నన్ను ఇమిటేట్ చేస్తే కడుపు పట్టుకుని కింద పడిపోయి నవ్వేస్తుంటాను నేను కానీ సుబ్బరాజు కానీ మేము అందరం అన్నప్పుడు ఎప్పుడు నన్ను ఇమిటేట్ చేస్తారు రవితేజనయ్య. ఇంకా నేను కళ్ళమని నీళ్ళు వచ్చేంత వరకు నవ్వుతాను నేను, అంత పర్ఫెక్ట్గా దింపేస్తారు నన్ను. సో దీస్ ఆర్ ద ఫనీ మూమెంట్స్. థ్యాంక్స్ అ లాట్. మీరందరూ వచ్చి నిర్మోహమాటంగా సినిమాలో ఇక్కడ బాగుంది ఇక్కడ బాగాలేదని మీరందరూ చెప్పినందుకు ఐఎమ్ వెల్కమింగ్ ఆల్ యువర్ ఒపీనియన్స్. చెప్పే కదా ఎందుకు ఇలా డివైడ్ టాక్ వచ్చినా సరే కెమెరా ముందుకు వచ్చి మా అందరితో మీటింగ్ పెట్టారు అన్నప్పుడు డెఫినెట్గా మన క్యారెక్టర్ అనేది ఏదో సక్సెస్ వచ్చినప్పుడు రొమ్మిరుచుకొని, ఏదైనా డిసప్పాయింట్ వచ్చినప్పుడు, ఇలాంటి మిక్స్డ్ టాక్ వచ్చినప్పుడు కుంగిపోయి దాక్కున్న క్యారెక్టర్ కాదు. ఖచ్చితంగా నేను ఇంతకు మించిన సినిమా తీసే పొటెన్షియల్ క్యాపబిలిటీస్ని నేను మళ్ళీ ఒకసారి రివైవ్ చేసుకొని ఖచ్చితంగా మీ అందరి ముందుకి మళ్ళీ ఇంకో బ్లాక్ బస్టర్తో వస్తాను. మీరు అందరూ ఇక్కడికి వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ సో ఫ్రాంక్ అండ్ సో జెన్యూన్ టు మీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్.